ఇలా తీర్పు వస్తుందా మళ్ళీ వాయిదా పడుద్దా? 15 ఏళ్లుగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి కదరా, ఇలా తీర్పు ఇచ్చేస్తారంట. నాకెందుకు అనిపిస్తోంది మా సుబ్బరాయుడు గారు గెలుస్తారని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? న్యాయంగా అయితే మా వెంకటరాయుడు గారే గెలవాలా? అది చూద్దాంలేరా, ఇలా తేలిపోద్దిగా ఎవరు గెలిచేది? ఇతని పేరు సమరసింహారెడ్డి, నేటివ్ ప్లేస్ రాయలసీమ. 200 మందిని చంపి తలదాచుకోవటానికి కోనసీమకొచ్చిన ఫ్యాక్షనిస్ట్ అని చెప్తాడు. కానీ 2 లక్షలు అప్పు చేసి ఫ్యామిలీని వదిలేసి పారిపోయి వచ్చాడన్న సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. ఇతనికో జీవితాశయం ఉంది. ఈ పచ్చని పైరులతో కళకళలాడే కోనసీమని రాయలసీమ చేయాలని, ఇక్కడి ప్రజలు కూడా కత్తులతో నరుక్కుని రక్తం ఏరులై పారాలన్నదే ఇతని లక్ష్యం. తిన్నావా? నీకు ఇటువంటి చేసినాను. సమయానికి వచ్చావయ్యా సమరసింహారెడ్డి, ఇవాళ ఇచ్చే తీర్పులు ఎవరు గెలుస్తారంటావు? ఇక్కడ ఎవరు గెలిచినా ఏం జరగబోతుందో నేను చెప్తాను. మీ 2 రోజుల జనం కాలర్ వెనకాల కత్తులు, నడువుకి నాటు బాంబులు పెట్టుకుని వచ్చారన్న సంగతి నాకు తెలుసు. వెంకటరాయుడు నెగితే మీరెళ్ళి ఆ ఊరు జనాన్ని నరికేస్తారు, సుబ్బారాయుడు నెగితే వాళ్ళొచ్చి మీ జనాన్ని నరికేస్తారు, అంతేగా? ఏడ్చావు, అట్లాంటి ఇక్కడ జరగవు. కానీ లోనకెళ్ళి ఏం జరుగుతుందో చూసిరా. ఈ కేసులో వాది అయిన గంగవరం గ్రామ పెద్ద వెంకటరాయుడు గారు, ప్రతివాది అయిన రాయవరం గ్రామ పెద్ద సుబ్బారాయుడు గారుల వాదనలు విన్న మీదట ఈ క్రింది విధంగా తీర్పు ఇవ్వడమైనది. 2 గ్రామాలకు మధ్య ఉన్న రామాలయం ట్రస్ట్ బోర్డు మెయింటెనెన్సు, ఆలయానికొచ్చే మాన్యం, ఆలయ నిర్వహణని తనకు అప్పజెబితే ఎంతో సవ్యంగానూ చక్కగానూ నిర్వహిస్తానన్న వెంకటరాయుడు గారి పిటిషన్ను విచారించిన మీదట దేవాలయాన్ని బాగు చేయటం, దేవుడికి సేవ చేయటం లాంటివి ఒక భక్తుడిగా ఎవరైనా చేయవచ్చునని, గుడి మాన్యాన్ని ఆలయ నిర్వహణని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సుబ్బారాయుడు గారే ఇక మీదట కూడా కొనసాగించాలని తీర్పు ఇస్తూ వెంకటరాయుడు గారి దావాను కొట్టివేయడమైనది. ఏంటి ఎవరు నెగ్గారని చూస్తున్నారా? సుబ్బారాయుడు గారే అదండరా, ఈ విషయాన్ని చెప్పాలి. ఒకప్పుడు సుబ్బారాయుడు వెంకటరాయుడు ఎంతో స్నేహంగా ఉండేవాళ్లు. 12 ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటనల కారణంగా వీళ్ల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అవి చిన్న చిన్న గొడవలుగా మొదలయ్యి ఇప్పుడు కోర్టుకెక్కే వరకు వచ్చాయి. ఎదురు పడితే మొహమాటానికి పలకరించుకున్నా మనసులో మాత్రం ఒకరంటే ఒకరికి ద్వేషం. దానికి కారణం వెంకటరాయుడు అన్న రఘుపతిరాయుడు, సుబ్బారాయుడు అన్న చెంగల్రాయుడు. రాయవరం ప్రజలకి చెంగల్రాయుడు దేవుడైతే గంగవరానికి రఘుపతిరాయుడు దేవుడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ పగలు రగులుతూ ఉండేది. పొలంగట్టు తగాదా దగ్గర నుంచి పరిషత్తు ఎన్నికల వరకు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం కొట్లాడుకునేవారు. ఒకరోజు చెంగల్రాయుడు కుటుంబాన్ని అవమానించాలని రఘుపతిరాయుడు చేసిన అకృత్యానికి ఈ 2 వర్గాలు ఒకరినొకరు కత్తులతో నరుక్కుని రక్తపాతం సృష్టించారు. దాని పర్యవసానంగా కోర్టు ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 10 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న వాళ్ల మధ్య పగలింకా అలాగే ఉన్నాయి. చీ, సిగ్గు లేకుండా ఓడిపోయానని చెప్పడానికి వచ్చావా? రేయ్, నేనే గనక నీ స్థానంలో ఉండుంటే నువ్వు ఓడిపోయావని తీర్పు ఇచ్చిన తెగ నరికేవాణ్ణి. లేదంటే గెలిచానని విర్రవీగే ఆ సుబ్బారాయుడి తల తీసి మన ఆలపాటి వంశం పవరేంటో వాళ్లకు తెలియజేసేవాణ్ణి. అంతేగాని నీలా చేతులు ముడుచుకుని కూర్చునేవాణ్ణి కాదు. గెలిచాడట గెలిచాడు, నువ్వు గెలిచింది వెధవ ట్రస్టీగా, అధికారులు నాకు కావలసింది. ఆ ఆలపాటి వంశం మొత్తాన్ని నామరూపాలు లేకుండా లేపేశానని చెప్పు, అప్పుడు ఈ చంగల్రాయుడికి సంతోషం.
అంతేగాని బోర్డు ట్రస్టీ ఎవడికి కావాలరా అన్నట్టు రేపేగా అమెరికా నుంచి కృష్ణ వస్తుంది అవునన్నయ్య వాణ్ణైనా సోరపనేని వాళ్ళ బిడ్డకు పెంచండి అలాగే అన్నయ్య ఏంటి బండి ఏమైనా లేటా లేదు బావా రైట్ టైంకే వస్తుందంట అన్నయ్య వెంకటరాయుడు బండి వచ్చింది ఎవరికోసం వచ్చారో రా పోనీ కనుక్కురామ బావా సుబ్బారాయుడు నమస్కారం వెంకటరాయుడు గారు నమస్కారం సుబ్బారాయుడు గారు ఏంటి ఇలా వచ్చారు ఏం లేదండి మా వాడు అమెరికాలో ఎంబీఏ చదువుతున్నాడు కదా అది పూర్తి చేసుకుని వస్తాడు ఆయన తీసుకెళ్దామని వచ్చా అలాగా అదే ఎంబీఏ మా అమ్మాయి ఢిల్లీలో పూర్తి చేసుకుని వస్తుందిలే ఆయన ఇంతోటి ఎంబీఏలు రావుల పాలనలో కూడా పెట్టేశారుగా ఏదో ప్రిస్టేజ్ కోసం స్టేటస్ కోసం ఢిల్లీ దాకా పంపొచ్చు కానీ మరీ అమెరికా దాకా ఎందుకయ్యా అందుకే నువ్వు ఇంకా 500 ఎకరాల్లో ఉన్నావు మేము ఇంకొక 200 ఎకరాలు ఎక్కువలో ఉన్నాం అన్నయ్య ట్రైన్ వస్తుంది ఏంటి మీ అబ్బాయి కూడా ఏసీలో వస్తున్నాడా ఢిల్లీ నుంచి వచ్చే మీ అమ్మాయే ఏసీలో రాగలేంది అమెరికా నుంచి ఏసీ విమానంలో వచ్చే మా వాడు ఏసీ క్లాసులో రాడా హాయ్ డాడ్ హాయ్ డాడీ హలో బాయ్ ఏంది ఇటు చిక్కుపోయావు ఇదిగో సుబ్బారాయుడు మా అమ్మాయి అమ్ములు ఈయన ఎవరో తెలుసా మన పక్కూరైన సుబ్బారాయుడు గారు మనకంటే 600 ఎకరాలు తక్కువలే అమ్మా హాయ్ అంకిల్ హాయ్ అంటే సెయ్యి ఉపుతా సెయ్యి నించమనయ్యా ఏంది మీ వాడు ఏసీలో రానట్టుంది పోయి సెకండ్ క్లాస్ లో ఎత్తుకో దొరుకుతాడు బాయ్ అంకిల్ ఈ గాడిద కొడుకున పరువు తీస్తాడరా అసలు నేను వచ్చుంటాడంటవా వస్తే దిగుతాడుగా తప్పకుండా ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది ఎవరాడా మనకంటే నువ్వేనా నానా ఓరి నువ్వు ఇదేంట్రా మళ్ళీ రేలెక్కుతాడు నువ్వు కోపంగా చూస్తుంటావు ఒరే కిట్టే ఇదేంట్రా కోటు దానికి కట్టాడు నూతులో మోటార్ సైకిల్ తక్కువళ్ళకి అవతారం ఏంటి అంత జనరల్ కంపార్ట్మెంట్ లో రావటమేంట్రా మరేం చేయను ఢిల్లీలో నువ్వు పంపినాడు హైదరాబాద్ టికెట్ తీమంటే అహ్మదాబాద్ కి తీశాడు అది ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఏసీ దొరకపోతే జనరల్ కంపార్ట్మెంట్ లో వచ్చా ఏంటన్నా దిక్కన కొడతావు నా పరువు తీసుకుని వాడిని ఇంటి దగ్గర అందిస్తావా నువ్వు రారా మామూలు చదువుకోదు ఎంబీఏ చదివిందే ఏమన్నా వెంకటరాయుడు గారు మా అబ్బాయి అండి అమెరికా ఎంబీఏ పేరు కృష్ణమోహన్ ఈయన మన పక్కూరు వెంకటరాయుడు గారు రా ఏమండి వెంకటరాయుడు గారు బాగున్నారా అవును ఈ ఏడాది మన పొలాల్లో 30 వేసారా మచ్చు వేసారా లేకపోతే వరి కుదరదని చెరికేసారా సుబ్బారాయుడు గారు నిజంగానే మీ అబ్బాయి అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చాడా లేకపోతే బాపట్లలో అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి వచ్చాడా ఆహా పలకరింపు చూసి డౌట్ వచ్చిందిలే పద బావా మళ్ళీ కొడతావు హాయ్ అంకుల్ అని ఇంగ్లీష్ లో ఏడవచ్చుగా నేను మాట్లాడతా కానీ మన స్టాండర్డ్ గా తోకగలగాలి కదా అబ్బా ఏడుసాల పద పద నా కొడుకు అమెరికా నుంచి వస్తాడు అని తెగ రెచ్చిపోతున్నాడు వీడేనా కొడుకు హనుమంతు సూర్యబాబు
నీ కాలుకున్న చెప్పుల్ని దానికున్న పిన్నిసిల్ని చూసి నేను అమెరికాకి వెళ్ళక ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఎరా మాకు అమెరికా నుంచి ఏం తెచ్చావు? తెచ్చానరా బండ్లో ఉన్నాయి ఓపెన్ చేసాక ఇత్తలే. ఎరా తెచ్చిరాట్లో పటాస్ బట్టలు ఉంది కదా. పటాస్ ఏంట్రా ఇంకా చాలా ఉన్నాయి. రాత్రి పార్టీ ఇస్తాను కదా అక్కడ తీసుకుంది కానీ అయితే రాత్రి 9 గంటలకల్లా నా కాల్ఫర్మ్ దగ్గర సిట్టింగ్ రా ఆమ్లెట్ ఫ్రీ. రే రత్తాలేంట్రా బ్రహ్మాండంగా తయారైంది. నీ మా అమ్మ అది రత్తాలు కదరా రత్తాల అమ్మమ్మ వీడు అమెరికా వెళ్ళిపోయింది బాబు. సరే కానీ రా మన ఊళ్ళో పాత ఖాతాలు అని ఎలా ఉన్నాయి రా అబ్బు చరిత్ర చెప్పాలంటే సేట పురత అయితే చెప్పండి రా. పక్కింట్లోని కామేశ్వరి చెట్టు ఎదిగిందయ్యో ఫ్లవర్ పెంచిందయ్యో మున్సబు గారి ముద్దుల పాప ఝాన్సీ రాణి బయటే వేసిందయ్యో రాదు తేలిందయ్యో ఇంటరు తప్పిన ఇంద్రాణి పెళ్లికి సిద్ధం అంటోంది. లగ్గాలు లేవు గంపెడు పిల్లల శ్రీవాణి పెళ్లి కంటారంటోంది. సావిత్రాంటి 50 దాటేసిందా సైడ్ యాంగిల్ లో ఎంతో బాగుందో. కరణం గారి పక్కింట్లోని కామేశ్వరి ఎంతో ఎదిగిందయ్యో ఫ్లవర్ పెంచిందయ్యో నాటి చెంచు లక్ష్మి నాకు గుర్తుందో గట్టిబాబు చాటుకొచ్చి రెచ్చగొట్టిందో పాత ఖాత పాల పాప ఏమి చేస్తుందో కాఫీ కొట్టు కాముడితోటి సెటిల్ అయిపోయిందో. అరే మావో బావో శ్రీదేవి ఆడుంది రత్నం ఏది మన మీనాక్షమ్మ ఏది మన ఊరి బ్యూటీ క్వీను నాగరత్నం మాటేంది. లేచిన నాగరత్నం పాపం ప్రెసిడెంట్ ఇంట్లో కాపుర పెట్టిందో. కరణం గారి పక్కింట్లోని కామేశ్వరి ఎంతో ఎదిగిందయ్యో కాపుర పెంచిందయ్యో. వార్డు మెంబర్ జ్యోతి లక్ష్మి ఏమి చేస్తోందో పక్క ఊరి ఎమ్మెల్యేకి లైన్ వేస్తోందో ఆసుపత్రి నర్సు తిట్టి పెట్టాగుందో కాల వేసి రాజుగారిని పడగొట్టేసిందో. అయ్యబాబోయ్ చూడో మోళీలు నేర్చారు. అరే మావోయ్ ఆబోయ్ కాళీలు మార్చారి. నాగలచ్చి ఏది మన రామలక్ష్మి ఏది సూపులతోనే ఎర్రెక్కించే వెంకటలక్ష్మిది. వెంకటలక్ష్మికి వీడో పించను రాకాతో చెండా ఎత్తిందో. కరణం గారి పక్కింట్లోని కామేశ్వరి ఎంతో ఎదిగిందయ్యో ఫ్లవర్ పెంచిందయ్యో మున్సబు గారి ముద్దుల పాప ఝాన్సీ రాణి బయటే వేసిందయ్యో రాదు తేలిందయ్యో ఇంతరు తప్పిన ఇంద్రాణి పెళ్లికి సిద్ధం అంటోంది.
అడ్డాలు లేవు. గంపెడు పిల్లల శ్రీవాణి మళ్ళీ కంటారంటోంది. సావిత్రాంటి శక్తి దాటేసిందా సైడ్ యాంగిల్లో ఎంతో బాగుందో. మనవడు మధ్యలో దిగేసాడు ఇడుగోచేస్తున్నాడు అన్నారు. ఈ పాటికి తాత అంటూ పరిగెత్తుకుంటూ రావాలి కదా. తాత అని పిలవడానికి తమరేమన్నా పాపలా ప్రవర్తిస్తున్నారా? వయసు ఏమో అక్కిరేనంత, తమరేసే డ్రెస్ ఏమో ఆయన మనవడు సుమంత్ అంత. ఈ రికార్డింగ్ డాన్స్ పోతులకి ఏం తక్కువ లేదు. అవును, నీ పేరు సోమేశ్వరరావు అయితే ఊళ్ళో వాళ్ళందరితో సుమంత్ అని పిలిపించుకుంటా ఉంటేంటి. అవునండి, కొంత పొడుగు ఎక్కువైందని శివరాకర్లు కట్ చేసి స్టైల్ గా సుమంత్ అని ఇట్టుకున్నాం. ఆహా, హృతిక్ రోషన్ పెట్టుకుపోయారా? ముగ్గు బొట్లా ఉన్న తలకి నల్లగా రంగేసుకుని మా కిటికా జైట వదిలేసిన బట్టలని మీరేసుకుని సుమంత్ అనగానే మీకున్న 70 తగ్గుద్దు అనుకున్నారా? నాకు 70 ఏంటి, మొన్న 40 వెళ్తేనే. మిగతా 30 బ్యాంకులు దాచారా? మీ కూతురికి 43 పైగా ఊళ్ళో ఉన్న కుర్ర సన్నాసులతో ఎరా ఒరే అని క్లాస్మేట్ లో పిలిపించుకోవడం సిగ్గుండాలి. మరి అందుకే ఈ దిక్కుమాల ఫోటో తీసి స్టోర్ రూమ్ లో పడాయమంటే దిష్టి బొమ్మలు ఇక్కడ పెట్టారు. దీన్ని చూసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరికీ ఇరిటేషన్స్. ఏమండో అల్లుడు గారు, ఏదో పెళ్ళం పోయిన మగ వీడియో గాండాన్ని ఇక్కడ కూతురు దగ్గర పడి ఉన్నాం గానీ మాకేం కాతి లేక కాదు. 100 ఉన్నాయి మాకు ఊళ్ళోని. నాన్న నువ్వు కాస్త నోరు మూస్తావా? అదిగో కిట్టయ్య వస్తున్నాడు. ఒరే కిట్టయ్య, ఒరే సుమంత్, కిట్టిగా ఈడుతో కూడా ఎరా. ఇక మీ బెటాలియన్ సరే సరే ఆడెప్పుడు వస్తాడని గాది కింద పందికొక్కులా కాచుకుంటుంటారు. డాక్టర్ గణపతి RMP, ఒక్క MP సంపాదన లేదు. ఏనానా హాస్పిటల్ మూసావా? అంటే మామయ్య పేషెంట్లు ఎవరు లేకపోతేను. నువ్వెట్ట గొట్టం మెళ్ళేసుకుని గొట్టం గల్లగా గొంతులమ్మడి తిరుగుతుంటే వస్తారా పేషెంట్లు? అదేమన్నా అపోలో ఆసుపత్రి అనుకున్నావా? మీ నాన్న ఊరంతా అప్పులు చేసి మరీ కట్టించిన ఆసుపత్రి. ఇక ఈడు నెంబర్2 గాడు. దొంకోళ్ళు పట్టుకునేవాళ్ళకి మొహం పెట్టుకుని ఉచిత ఛాతీ ప్రదర్శన. ఎరా మీ నాన్న కోల్ ఫారం ఒకటి ఇచ్చి బాగుపడరా అంటే ఫారంలో ఉన్న కోళ్ళని అమ్మేసి చతుర్ముఖ పారాయణమంటగా. నీకు అలా చెప్పిన ఎదగడు మోయా? మీ నాన్న చెప్పాడు. అంటే మోయా నేను కోళ్ళు అమ్మేసి ప్యాకెట్ అట్లేదు, ప్యాకెట్ ఆడక కోళ్ళు అమ్మేస్తాను. తెరకాసు మాటలు మాట్లాడమంటే తాట దేస్తా. యాదవని యాదవ. నెంబర్3 నువ్వేడరా సొక్కా లోపలికేసి విజయ డైరీ MD లాగా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. పాల కేంద్రం పెట్టి 10 అయింది, పైసా సంపాదన లేదు. పైగా ఈ పోరంబోకేదలతో కలిసి కాలు తిరుగుడు తిరుగుతాం. ఊరుకో మామయ్య, మేము పోరంబోకేదలో తిరగడం ఏంటి? పోరంబోకేదలో మాలా తిరుగుతారు. నర్మాయి 4th గడివి. ఇక నీ గురించి చెప్పేదే ఉందిరా, నీ బాబు తెచ్చాడు ఆస్తి నీ చేతికి వచ్చింది, కింద ప్యాంటు మెళ్ళో రుమాలు, ఆ మొఖం చూడు పెళ్ళిళ్ళలో పెట్ర మొసలేటి మోసేవాళ్ళగా అందరూ అందరే పని పాటలు దిక్కుమాలి ఎదవలో. కలుద్దాం. నువ్వేడ్రా గాలి పటాలు ఎగరేసి వాళ్ళకి సైకిల్ చేస్తున్నావు, తొలవా. ఈ కాశ్మీర్ శాలువా నీకోసం. అత్తయ్య మొన్న ఢిల్లీలో అమెరికన్ డైమండ్స్ ఎగ్జిబిషన్ పెడితే నీకోసం ఈ నెక్లెస్ కొన్నాను, నచ్చిందా? నాకెందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? అదేంటి అత్తయ్య, నా చిన్నప్పుడే మా అమ్మ పోయింది, నన్ను నీ సొంత బిడ్డలా పెంచుతానని మా అమ్మకిచ్చిన మాట ప్రకారం నువ్వు మావయ్య మా ఇంట్లోనే ఉండిపోయారు. ఊళ్ళో వాళ్ళందరూ మగుణ్ణి చేతకాని వాణి చేసి పుట్టింట్లోనే ఉంటున్నావని అంటున్నా వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా ఊళ్ళో ఏ పేరెంటాలకి వెళ్లకుండా నా కోసం మా నాన్న కోసం నువ్వు మాకు చేసిన దాంట్లో నేను నీకిచ్చే ఈ గిఫ్ట్ లక్ష వంతు కూడా కాదులే, తీసుకో. మావయ్య నీకు వాచ్? నేను నిన్ను అడిగానంటే అడగకుండా తీసుకురాకూడదా? అయినా అత్తయ్య కన్నా నీకేమన్నా తక్కువ పేరుందా ఈ ఊళ్ళో? గొప్ప ఆస్తిపరుడు అయ్యుంటి కూడా అత్తవారింట్లో తిష్టవేశాడు రఘుపతి రాయుడు గారి బావమరిది అనే కన్నా ఆ ఇంటి పాలేరుల్లో వీడు ఒకడ్రా అని అందరూ అంటున్నా అలాంటి మాటల్ని ఒక చిన్న నవ్వుతో తీసి పారేస్తూ ఉంటాం. నీ మంచి మనసు ముందు ఇదెంత మావయ్యా. మీ నాన్నకేం తెచ్చావే? మా నాన్నక నా బుజ్జి తల్లి, నువ్వు నాకు బహుమతి కాదురా, నా ప్రాణం. ఇదేంటి రైడు, అమెరికా వెళ్ళి ఆవకాయజాడి పెట్టుకొచ్చాడేంటి? నీ మా అమ్మ ఆవకాయజాడి కదరా, ఏం సరుకు వేసాయి? ఎరైటీగా ఉంది రాయ్ బాడీ స్ప్రే, బాడీ స్ప్రే కదరా షేవింగ్ క్రీమ్. అందరికి అడిగి నేను తెచ్చాను కానీ ముందు మందు కొట్టండి. అదేంట్రా గిట్టిగా, మాకు ఫారెన్ సర్టిఫికేషన్ రమ్త అవుతున్నావా? అది మీకు ఫారెన్ అయితే ఇది నాకు ఫారెన్. లేపో వాసన చూస్తే ఈరా బాబు. అబ్బో వాసన ఎదిరిపోయిందిరా, నీళ్ళు కలపపోయినా బాగా లైట్ గా ఉందిరా. సేమ్ సరుకులు అయితే ఇప్పుడు తాగేవనుకో.
అప్పుడు ఎక్కుంది నువ్వు ఫారెన్ వెళ్ళాక అసలు మంచి పార్టీ లేదురా. అవునరా బాబు, కొద్ది రోజులు మందు లేక హాస్పిటల్ దెబ్బలకు రాసి స్పిరిట్ నీళ్ళ కలుపుకుని తాగారా? ఇప్పుడు కెట్టయ్య ఊర్లో దిగాడు కదా, ఇక రోజు ఫారెనే. చీర్స్. చీర్స్. గజ్జల శబ్దం పెడుతుందేంట్రా, మందు సెటప్ తో పాటు ఆ సెటప్ కూడా చేశారా? ఉండరా, నేను చెప్తాను. ఒరే సుమంత్, నువ్వు మొన్న అట్టుకోలేకపోయావు నల్లకోడి, ఇటు వాసన చూస్తే ఓరైపోతాడు. ఇక వెళ్తాను అట్టుకొచ్చే మందులోకి సీకులు చేసుకుని తినేద్దాం. ఏదైనా గజ్జల సౌండ్ వినిపిస్తే అదేంటో చూద్దాం అని టెంప్ట్ అయిపోతాను. సరిగ్గా ఆ టైంలోనే ఏదో పని ఎట్టేసి నన్ను సైడ్ చేసేస్తారు. సరే ఏం చేస్తాం, కోడి నట్టుకొస్తాను. అమ్మయ్యా, అసలేంట్రా మ్యాటర్? అంత అర్థం అవుతలే గాని ఫేస్ వాష్ ఆ టన్నింగ్ ఇచ్చి అట్లు లుక్కేసుకో. కిరాణా కొట్టు వెంకటరత్నం పిల్లం రాజ్యం కదరా, ఇంతకీ ఈ పార్టీ ఎవరు పార్టీరా? అమ్మని మా బాబాయ్రా, మా బాబాయ్ దీని ఎప్పుడు తగులుకున్నాడు? నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు అదే మీ బాబాయ్ తగులుకుందరా. ఈ సుమంత్ గడేమో మనతో తిరిగి కుర్రాల్లో ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు ఈ సీన్ చూశాడనుకో, ఆడు కూతురు సంసారం కూలిపోద్దని గుండాకి చచ్చిపోతాడు. అందుకే సైడ్ చేసేసింది. ఇప్పుడు అర్థమైందిరా, మా బాబాయ్ అమెరికా నుంచి ముందెందుకు తెమ్మన్నాడు. ఏమందరా వయాగరా. అయితే మీ బాబాయ్ చేతిలో రాజ్యం చచ్చిందే? ఇంతకీ విషయం మా పిన్నికి తెలుసంటావా? తెలుసా, మీ పిన్ని ఉత్తమం వెళ్ళాలి కదా. మీ బాబాయ్ ఎన్ని తప్పులు చేసినా ఆయన మాత్రం తిట్టదు. మరి ఎవరిని తిడుతుంది? దిక్కుమాలి గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ సరిగా పొలాలకు నీళ్లు తిల్తే మా మగాళ్ళు పొలాలకు వెళ్ళి పంపు సెట్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదుగా. ఏమైందమ్మా? ఏముంది బావు గారు, పొలానికి నీళ్లు పెట్టాలంట మీ తమ్ముడు గారు వెళ్ళారు పంపు సెట్ ఆన్ చేయడానికి. ఆడికి ఎప్పుడు ఆ పొలం మీద చేసమ్మా. మీ తమ్ముడు గారు అండి, మంచి పనివరండి. ఆడి పనితనం అంటే ఏమనుకున్నా, రాత్రికి రాత్రి 5 ఎకరాలు దున్నవతల బారేస్తాడు. దున్నుతాడు దున్నుతాడు. ఇలా రాత్రులు పంపు సెట్ ఆన్ చేయడానికి ఈయన ఒక్కడే వెళతాడు, ఊళ్ళో వాళ్ళందరూ వెళతారు. నా కర్మ. ఈ ఆడిపిల్ల మనకన్నా ముందు వచ్చేసారా? సమ్మగా ఉందిరా. ఏంట్రా కెట్టే చూస్తున్నా, నువ్వు కూడా నెక్కలెస్ దూకే. అమ్మో లేడీస్, నేను ఎప్పను పర్లేదు రావా. మన సుబ్బారెడ్డి అబ్బాయి కీట్గాడు, అమెరికా నుంచి వచ్చాడు. మీ పులిహోర మొఖాలు చూడలేక సిగ్గుపడుతున్నాయి. చిన్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని చూడలేదా, మేము నిన్ను చూడలేదా? ఈ రోజు కొత్తగా చూసుకునేదే ఉంది. రోజు ఈ దిక్కుమాలి బాడీని చూసే తట్టుకుంటున్నావు, అందుకడు నిన్ను చూడటానికే. చూసావట రాయవరం యంగ్ లేడీస్, వాళ్ళే అంత స్పీడ్ గా ఉంటే అమెరికా నుంచి వచ్చాడు, నువ్వేట్రా సిగ్గుపడిపోతావు? ఈజీయా, నీ 15 రూపాయలు జిబ్బులు చూస్తా అంట కదా. అయితే నీకేంట్రా చిన్న డౌటే, ఎంతకి నువ్వు వాళ్ళకి నచ్చలేదా, ఆలు నీకు నచ్చలేదా? ఎలా నచ్చుతారా, దీని ఊహలో బాలకృష్ణ ఉంటాడు, వచ్చేలందరూ పెట్టద బ్రహ్మానందాలు. అబ్బో ఇదో పెద్ద సౌందర్యం, మరి బాలకృష్ణ వస్తాడు. మీ పని చెప్తా ఉండరా సచ్చినోళ్ళారా. ఇప్పుడు రండి బయటికి ఎలా వస్తారు? గట్టు మీద రాకపోతే లోపల ఉండి తోముకుంటావే. పొద్దున్నే లేవగానే కాలంలో స్నానం చేయడు, మధ్యాహ్నం పేకాట ఆడడం, ఈవినింగ్ అయితే మందు కొట్టడం, ఎంటర్టైన్మెంటే లేదు. 2 రోజులకి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేసిందిరా. అయితే పని చేద్దారా, పొద్దునే మందు కొట్టి మధ్యాహ్నం ఈత కొట్టి రాత్రికి పేకాడదాం, ఎలా ఉంది? ఏదో జోకు లేకు. లేకపోతే 10 నిమిషాలు ఏటించి ముంతలట్టుకుని కలరింగ్ వస్తారు కదా, అది మన ఊరు మాధు దృష్టి మనిషి కొరలు చేస్తారు, వాళ్ళ ముందు మన ఇంగ్లీష్ మనుకోవాలి. ఇంగ్లీష్ లోనే లేకపోతే మన చేసే కమిషన్ అర్థమైపోతా. ఏంటి ఇంత లేటు, మీకోసం ఎంత సేపు చేయడం చేసా? పాలు పొద్దున్నే పితికేసాం, నీళ్లు కలపటమే లేట్ అయ్యి ఏటలా సొత్తున్నావు, పట్టున్నాయి 5 లీటర్లు. కోపనూర్పు టైంలో ఐ ట్రైడ్ దిస్ గర్ల్, ఇదిగో హవాయి చెప్పులు షోయింగ్ బిగ్ కంచి పెళ్ళు, యువర్ ఇంట్రెస్ట్? నీ మామ నా పాలు 2 లీటర్లు. కెటా దిస్ గర్ల్ మన విలేజ్ కి న్యూ ఫేస్, ఐ డోంట్ నో డీటెయిల్స్, గివ్ వన్ వీక్ టైమ్. Shall I give you details? నీ ఇంగ్లీష్ వచ్చా? వచ్చు, కానీ నీ అంత దరిద్రంగా కాదు. మై నేమ్ ఇస్ సునీత, ఐ కేమ్ టు మిస్టర్ జగన్నాథర్ హౌస్ ఫర్ ఎ మ్యారేజ్. ఓ ఐ సీ, యువర్ నెగటివ్ ప్లేస్? మై నేటివ్ ప్లేస్ కాకినాడ.
కెనడా ఓ మై ఫాదర్ ఇస్ ఎస్పీ ఎస్పీ బలసరమణ్యం పాట తీయగా ఓ నో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీరు ఇప్పటిదాకా అమ్మాయిలు మీద చేసిన కామెంట్స్ అన్ని విన్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి నీ పాలకేంద్రం ముంచేస్తాను జాగ్రత్త కేంద్రం క్లోజ్ గో 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 అయ్య బాబాయ్ ఇదే నటరా నువ్వు నాకు చూపిస్తాను ఎంటర్టైన్మెంట్ అరే ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు వచ్చా మాది ఓల్డ్ బియ్యే కట్ట ఇలా కాదు బోర్ కొట్టేస్తుంది కొత్త బొమ్మ వచ్చింది అట సినిమాకి పోదాం పద సందేశన చూడటానికి రాయలసీమ కత్తిలా ఉంటాడు పైగా కరాటే నేర్చుకున్నాడు కొట్టాల్సిన వాళ్ళందరినీ చితకొట్టి చివర్లో హింస అంటాడు నాకు అర్థం కాదు బాబు చూసా బంతిలో ఎగిరి పడ్డావు అక్కడ గొడవ పడేది మావిడేరా చూసేదే మావిడి గొడవ పడేది మీ ఆవిడతోనే అసలే ఒక బోసంటే ఆడవాళ్ళ పక్కన కూకునాగా ఒక్క పోతుందిలే వద్దు ఏ ఎలా కలిసిందా నీకెలా తెలుసురా నాన్ను కూడా కలిసిందిలే అబ్బా ఈ హాల్ నిండా ఎలుకలేనా ఓ 10 నిమిషాలకు ఒక్క ఎలుగు కూడా కనబడదు ఏ పావునదిలేగా పావునదిలేవా ఇంత స్లోగా చెప్తావేంట్రా స్లో పాయిజన్ అదవా ఆ సుబ్బారాయుడు కొడుకు వెంకటరాయుడు కూతురు టూరింగ్ ట్యాగిస్ లో టెంట్ వేశారు వాళ్ళిద్దరి మధ్య ఆ పగ వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ ఈ విషయం తీసుకెళ్లి వాళ్ళకి చెప్తే ముందు వాళ్ళిద్దరూ పొడుచుకుని తర్వాత వీళ్ళిద్దరిని చంపేస్తారు అప్పుడు కోనసీమ రాయలసీమ అవుతుంది రక్తపు టేరులు ప్రవహిస్తాయి అందులో నేను పడవేసుకుని లాహిరిలో హిరిలో హిరిలో అని పాడుకోవచ్చయ్యో రై రాత్రి ఎక్కడికి వెళ్ళావరా కొంపదీసి అన్నయ్యకి నా పంపు సెట్ ఎవరు లీక్ అయిందా అన్నయ్య అడిగింది మిమ్మల్ని కాదు కిట్టయ్యని మాట్లాడవరా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్తాం సినిమాకి వెళ్ళాం ఎవరితో ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ తోనా ఫ్రెండ్ తోనా అన్ని డీటెయిల్స్ ఇప్పుడు ఎందుకు చంపుతా అబద్ధం పడేవంటి ఎన్ని రోజులు సాగుతుందా ఎవరం ఏ వారం సినిమా ఏ వారం చాలా కాలం నుంచి వెళ్తున్నావు సెకండ్ షోలకి ఏ వెళ్ళకూడదా ఇన్నావంటే ఇన్నావా ఏం మాట్లాడుతున్నావు నీ ఏదో కొడుకు రై ఆఖరి సరిగా చెప్తున్నా ఇంకొకసారి ఆళ్లతో కలిసి నువ్వు సినిమాకి వెళ్ళావంటే నాకు తలకొని పెడతానికి కొడుకు లేడనుకుంటా ఏంటమ్మా నేనేదో నా లవర్ని తీసుకుని పక్కనే కూర్చోబెట్టుకుని సినిమా చూసినట్టు మాట్లాడారేంటినా మరి కాదా ఆయన ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోరా నాకేం అర్థం కావట్లేదు మీరేం మాట్లాడుతున్నారో అమ్మా సీతమ్మ నువ్వు అలా సినిమాకి వెళ్ళటం మాకేం నచ్చలేదమ్మా డాడీని అడిగే కదా వెళ్ళాను మావయ్య నువ్వు నన్ను అడిగే వెళ్ళావమ్మా కానీ వాడితో వెళ్ళొద్దని వద్దు నా చేతి తిట్టించుకోవద్దు సీతమ్మ నువ్వు కావాలంటే ఇంట్లో ఒక థియేటర్ కట్టిస్తాను చూడు బయటకు మాత్రం వెళ్ళొద్దు ఏంటత్తయ్య డాడీ నీ వెళ్ళింది లావణ్య వాళ్ళతోనే కదా ఏదో మగాళ్లతో వెళ్ళి కూర్చొని చూసినట్లు మాట్లాడతారేంటి నీకు తప్పుగా అనిపించినది అన్నయ్యకి తప్పనిపించిందేమోనమ్మా ఎందుకమ్మా ఆయన మనసు బాధ పెడతావు ఏంట్రా వాగుతున్నావు నిజమండి నేను వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం కళ్ళారా చూశానండి నువ్వు చెప్పేది నిజమైతే ముందు వాళ్ళని నరుకుతాను లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి రాయలసీమకి పార్సల్ చేస్తాను పో ఏంటి నరికేది అవతల బ్యాక్లో కూడా ఉన్నాడు ఆడు పవర్ఫులే ఆడి దగ్గరికి వెళ్ళి పెడతాను ఫిట్టింగ్ నాలుక తక్కువస్తాను రే వాడెవడనుకున్నావు నా తమ్ముడి కొడుకు వాళ్ళ ఉన్నది కూడా నా రక్తమేరా ఈ సోరపలేని వాళ్ళకి పగవాడు కనిపిస్తే నరకటమే కాని
ఏంటండి బాబు మ్యాటర్ చెప్పగానే జైలు గోడలు బదులు కొట్టుకుని బయటకు వస్తారనుకుంటే అమ్మా నాటికి బదులుపెట్టారండి అవతల సుమంత్ గారి ఫీలింగ్స్ చూడు ఎరా కార్డ్ షోనా నీ దిష్టి తగిలే ఒక్క ఆట కూడా కొట్టి సావలేదు ఏదవా మొక్కయ్యరా చెప్పావు కదా ఇందాక నింది దాచిపెట్టానరా ఇన్స్పెక్ట్ మదం ఎత్తుకోగా ఏరిందా బ్యాడ్ మిగిలింది నువ్వు నాకు పడేడితే ఈ హనుమంత్ గారు సైలెంట్ గా ఆడకొట్టి పారేశాడు ఇదిగోరా నా 20 ఓకులు డబుల్ 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 నాది పుల్లు కౌంటరా డబుల్ లేవగానే హాస్పిటల్ కు వచ్చే ఫ్రీగా ఇంజెక్షన్ ఇచ్చేస్తా నాది నిల్లు ఒరే దర్బాబు లక్కెట్ డబుల్ ఇచ్చే ఓ నానా ఓ 50 రూపాయలు ఇంటికి వెళ్ళి మా ఆవిడకి ఇస్తా నీకు ఇప్పుడే కదరా నేను 100 ఇచ్చానా నేను అవునా నొక్కేసానా నీ ఎదురుకొండని దొబ్బెట్టాను కదా ఆపండి మీ అబ్బ కొడుకు గోళ మొక్కలు పంచండి ఇయ్యి ఇదిగో నాది మా వాడిది 100 రూపాయలు ఇదిగో నేను బయటికి వెళ్ళొస్తాను కొట్టి జాగ్రత్త అత్తగాలని చూసుకుంటాగా అడిగిన వాళ్ళందరికీ అరవి మాక సర్లే నువ్వు బేగొచ్చాయి చెన్నై ఎక్స్‌ప్రెస్ చెంబీసుని బయలుదేరింది వెనకాల వచ్చే సాకర్ ఎక్స్‌ప్రెస్ చూస్తే ఈ సుమంత్ గారికి టెన్షన్ వచ్చేద్దే అరే సుమంతో ఏంట్రా ఆడు తిరిగి ఎక్కలేప్రా మెట్ట మధ్యాహ్నం ఎక్కాలేంట్రా ఎట్టకరంగా ఉందా మర్యాదగా తిరుగుతావు లేదా లేకపోతే మన ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దే నువ్వు కూడా ఏంటి కట్టయ్య నీ సేఫ్టీ గురించి రా తాత నేను అలా చిరుగు కట్టుకెళ్ళి వస్తా మీ బాబాయ్ మీ పిన్నికి భలే సోలో పువ్వు పెడతాడరా ఆయన చెరువు కట్టుకెళ్ళేవాడికి సెమ్మెందుకురా బాబు అది సరేరా మిట్ట మధ్యాహ్నం ఈ చెంబుల్ రొమాన్స్ ఏంటంట అది ఓకే మిట్ట మధ్యాహ్నం మీ పిన్ని కళ్ళ పేట చూడు పాడు గోడు అస్తమానం జన్మభూమి జన్మభూమి అంటూ రోడ్లు డ్రైనేజీలు బాగు చేస్తారు గాని ఏ ఆడాళ్ళకి బహిర్భూములు కట్టించొచ్చుగా ఈసారి సీఎం రాని మొఖం మీద తెగేసి అడిగేస్తా మాకి కర్మ ఏంటండి చూసారా మీ బాబాయ్ ఆ రాజ్యంతో వెళ్ళినప్పుడల్లా మీ పిన్ని గవర్నమెంట్ ని తిడుతూ ఉంటది ఏం చేస్తాం సుఖం మీ బాబాయ్ కానీ తిట్లేమో సీఎం కానీ అదో టైప్ ఎఫెక్షన్ నువ్వు ఒక్కలేవా ఎక్కలేపోయి తిరగచ్చా తిరిగి ముక్కలు ఎత్తుకోవా నేను అటు తిరిగినప్పుడు నా ముక్కలు ఎవరన్నా చూసారా ఏ దొంగకొళ్ళు ముందు నీ ముక్కలు తీసుకోరా తర్వాత నా ముక్కలు చూద్దగానే రేయ్ నేను మిడిల్ డ్రాప్ ఆడెవడరా ఎవరా మూడు నెలలుగా ఇదే వరుస ఆడొచ్చి బెలగొడతాడు ఈడెళ్ళా నెనక గుహ పెట్టుకుని ఈ సైకిల్ తొక్కెళ్తాడు నానా నిన్న అమ్మ పిలుస్తోంది నాన్న ఎవండ్రా నువ్వా ఈ నా కొడుకు నా కొడుకే ఓర్ నీ అయ్యా నీ ఎత్తు కొడుకున్నాడు వీడికి పెళ్ళైన సంగతి నాకు చెప్పలేదంట్రా ఏం చెప్పమంటావురా అడుగు అమ్మాయి ఉన్నాడు కదా ఊర్లో బేవరసగా తిరుగుతున్నాడని పెళ్లి చేసి పడేశాడు ఇక అక్కడికి నా పెళ్లి గారికి పంపిస్తామని అడ్రస్ కోసం మీ ఇంటికి వెళ్ళాను ఏమన్నాడు నా బాబు ఏమంటాడు నీ పెళ్లి అంగతాడు ఇండియా వచ్చేస్తాడు నేను ఎవరో దొబ్బరా అన్నాడు అవునరా నీ పేరేంట్రా నీకెందుకు నాకు కొట్టం ఏ తప్పరా మామయ్య పేరు అడుతుంటే చెప్పాలి కదా నువ్వు రాయ్ వరం రాయ్ టెలర్ సిద్ధు సిద్ధార్థ రాయ్ అది ఏ రాయి రేయ్ రోడ్ లో తలెట్టినా పర్లేదు గానీ ఆడు నోట్లో నోరెట్టకరా బాబు డిపాజిట్లు నాకు ఆడతో పెట్టుకోకరా ఆడు ముదు టెంకగడు భలే చెప్పేవరా హనుమంత్ నానా నీకు నోట్ రెండే నోట్ రెండేట్రా మా నాన్నకి మూడు పదులా జేక్యూకేనా మూడు ఏలా ఏడు ఐదు ఓ కూర్చోడు భూచోడంట్రా భూచోడంటే ఏమందరా మా వాడి ఉద్దేశంలో జోకర్ అని ఆటను చేసి వచ్చే డబ్బులు దొబ్బెట్టవరా సెత్తనా కొడక ఏంటి సోమయ్య బావా ఆట మంచి రంజులో ఉన్నట్టుంది ఏంటి అరే బావా ఎలా వచ్చా రేపు మా అమ్మాయి పెళ్లి కదా ఈ ఊళ్ళో సుబ్బారాయుడు బావకి మొదటి శుభలాకి ఇచ్చొస్తున్నాను తప్పకుండా రేపు మీరందరూ పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాం బావా మన రెండు రోజుల జనం ఇలా పెళ్లికి పబ్బాలకేగా కలిసేది కరెక్టా వస్తాను బావా అయితే రేపు గంగవరంలో మనందరికి పప్పు అని అనమాట ఎప్పుడు పప్పు అన్నమే తిన్నట్టు అక్కడికి మనం వెళ్ళేది పప్పు అన్నం కోసం కాదే గంగవరంలో పెళ్లి అంటే మాట్లాడి అక్కడికి పెళ్లికి వచ్చే పాపలు అదృశ నమస్కారం బావ గారు నమస్కారం నమస్కారం వచ్చాకని పెళ్లికి కళ్ళ రాలేదు మీ ఊరు పెళ్ళి రాలేదా కూర్చోవే ఇవి అన్నట్టు మా తమ్ముడు వ్యవసాయ పనులు ఒత్తిడి మీద పెళ్లికి రాలేని చెప్పనడా బావా నాకు అవతల కొంచెం పనులు ఉన్నాయి వస్తాను మంచిదయ్యా నమస్కారం అండి నమస్కారం నమస్కారం అమ్మా అలాంటి విశేషాలు ఇప్పుడు ఆ దొంగతనం నాటం వల్ల మీ తమ్ముడు ఏంటన్నా నువ్వు కూడా ఇంత ఆలస్యంగా రావడం ఏకంగా పెళ్లి టైంకి రాలేపోయావా పని లేని వాళ్ళు పెందలాడే వస్తారా నాకు అవతల మినిస్టర్ గారితో ప్రోగ్రామ్ ఉండి ఆలస్యమైంది అన్నట్టు వెంకటనారాయణ హాయ్ అంకుల్ బాగున్నారా ఆ రోజు మీరు నేను స్టేషన్ లో కలిసా గుర్తుచ్చానా అర్థం కావట్లేదండి వెంకటరాయుడు కూతురు ఏమంటుందో ఒరే డబ్బా రేఖల సుబ్బారాయుడు నీ కొడుకు నేను ప్రేమించుకున్నావురా నువ్వు ఏం చేస్తావురా బుద్ధి తక్కువ ఎదవా అంటుందండి దీనికి దాని బాబులాగా ఒళ్ళంత పొగరే ఏంటో అది అసలు అడగనా
ఏమండి నేనండి ఆ రోజు రైల్వే స్టేషన్ లో కలిసాం గుర్తులేదా ఏంటండి ఆ సుబ్బారెడ్డి కొడుకు ఏమంటున్నాడు అర్థం కావట్లేదా ఏంట్రా అలా చూస్తున్నావు నేను మగాణిరా నీ కూతుర్ని ప్రేమించానని నీ మొహం మీద చెప్తున్నానరా నీకు దమ్ముకోరా అంటున్నాడండి ఆ గుర్తురాలేదా ఆ రోజు స్టేషన్ లో కలిసాం కదా అమ్ము ఏమంటున్నాడు విన్నారండి ఒళ్ళు తగ్గాలంటే కొంచెం మార్నింగ్ వాక్ చేయరా బండలేదా అంటున్నాడండి పెళ్లి వారి ఇల్లు అయిపోయింది లేకపోతేనా నరికేసి ఉండేవాడు కదండి మరే పెళ్ళోరిల్లు అయితే నరుక్కోరండి అదే మా సేమలో అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి పెట్ల మీద పట్టపట్ట నరికేసుకునేవాళ్ళు రై ఏంట్రా దిక్కుమాల చూపులో పెళ్లి కొడుకుని కలిసి రావచ్చుగా వెళ్తానంటే ఎక్కడ తిడతావని కూర్చున్నాం రండిరా సర్లే వెళ్ళరా అదే మీరు నిలబడి తప్పకుండా గెలిచేవాడు ఈతని పెళ్లి కూతుర్ని చేస్తున్నారంట నేను వెళ్ళొస్తాను వెళ్ళరా అమ్మా మన నారాయణ రావండి సిన్ను గాడి పెళ్ళవుతోంది హుషారించు భాయి కష్టాల్లో పడుతున్నాడు హెచ్చరించబోయి వధువు చూస్తే నంగ నాచి వలేస్తోంది చూడు పాచి పరేషాను కాకోయి మేమున్నాము బ్రహ్మచారి సంసారైతే రంభలాంటి పిల్లొస్తుంటే బంకలేందుకోయి గాడి పెళ్ళవుతోంది హుషారించు భాయి రంభలాంటి పిల్లొస్తుంటే బంకలేందుకోయి అందమైన తాను కలిస్తే అవే మాటలాయి కోటి చేత కొబ్బరి పెడితే ఇవే కోతలాయి పెళ్ళంటే జీవిత ఖైదంట మగాడికి లైఫ్ అంట సిన్ను గాడి పెళ్ళవుతోంది హుషారించు భాయి రంభలాంటి పిల్లొస్తుంటే బంకలేందుకో పెట్ట కొక్కు అంటే పుంజు వదలు సంసారం చేయమంట పందిట్లో పెళ్ళవుతుంటే భలే సంగడోయి బ్రహ్మచారి సంసారైతే భలే ముచ్చటూ
నన్ను పోయు వేళ భజన ప్రియులు మోగుతుంటే భలే భలే హాయి భలే ముచ్చటోయి జుం చక జుం 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 చక జుం చక జుం చక జుం 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 చక చక జుం 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 చక జుం చక జుం చక జుం జుం రండి పూలమాల కడదాం ఏమే దొరికారు పండగే అటు చూడండి ఏంటి డాడీ ఇది అసలు అత్తయ్య చేసిన తప్పేంటి నిన్నిలా తయారు చేయడమేనే చేసిన తప్పు తల్లి లేని లోటు తెలియకుండా బాధ్యతతో పెంచుతుంది అనుకుంటే నిన్నిలా తయారు చేసింది నిన్ను పెళ్లిలో అందరి ముందు నా పరువు తీసావు కదే నేనేం చేశాను డాడీ సీతమ్మ నువ్వేం చేసావో నీకు తెలుసు నేను చూశాను నీకింత ముందే చెప్పాను ఆ సుబ్బారాయుడు మనకు సరిపోడు అని అయినా నువ్వు నా మాట ఎదిరించి వాడి కొడుకును ప్రేమిస్తున్నావు నేనా సుబ్బారాయుడు కొడుకును ప్రేమించడం ఏంటి అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు డాడీ మాట్లాడొద్దు ఈ విషయం అన్నకి తెలిస్తే ఏం జరుగుతుందో నువ్వు ఇంకొకసారి ఆ తప్పు చేయొద్దు రై ఆ సుబ్బారాయుడు కొడుకు గాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే కాళ్ళు చేతులు విరగొట్టి నా ముందు పడేయండి అంత తప్పేం చేశాను నేను ఏం చేశావా పువ్విచ్చావు అరే ఒక్కసారి వద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే పని చేస్తున్నాడంటే ఎంత పొగరాయుడికి పువ్వు ముద్దు ఇచ్చింది ఎవరికో తెలుసు మీకు అసలు తెలుసు పాపకి పాప దానికో ముద్దు పేరు కూడా పెట్టుకున్నావురా ముద్దు పేరు కూడా పెట్టుకున్నా ముద్దు ఏంటని కొడతావు పాపను పాపనికి ఏమంటారు ఎదురు చెప్తావు కర్రే ఎదురా నువ్వు ఉన్నానా రై వాళ్ళకి మనకి పడతాను నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళంటే ఎవరికి ఎవరిక ఏం తెలియనట్టుగా మాట్లాడబక్క ఆ వెంకటరాయుడు గారికి మనకి తొంగి చూస్తున్నారు అంటే ఆ పాప వెంకటరాయుడు కూతురా కుర్రతరంగా మాట్లాడబక్క అసలు ఈ విషయం మీ పెదనాన్ని తెలిసిందంటే ఏం జరుగుతుందో ఏమో ఎవరు ఊహించలేవు తెలుసా అదేం నానా తాతయ్య కిట్టే మామని తిడుతున్నాడు అరే మీ మామ అరవకరా ఆని కాబట్టి తిట్లతో సరిపెడతాడు మమ్మల్ని అయితే నరికెత్తాడు అలాగా నువ్వు మా నాన్న వాళ్ళని చూస్తే నరికేస్తావా మామూలుగా నరకనరా మొండి కత్తి పెట్టి ముక్కల ముక్కల కింద నరికి పారేస్తా మా నాన్నలందరూ ఇక్కడే ఉన్నారు ఒకసారి నరుకు తాతయ్య చూస్తాను హనుమంతు రేపు నాకు పెళ్లి చూపులు నువ్వు గనుక వచ్చి ఆపకపోతే నేను చచ్చిపోతాను అంత మాట అనుకో తప్పదు హనీ ప్లీజ్ రుకు సారీ హనీ ప్లీజ్ రుకు సారీ హనీ రే తమ్ముడో మీ వదిన నిన్ను తులసి నీ దగ్గర దింపే బండి పంపించు పంతులు గారు కింద సంవత్సరం ఉత్సవాలు కంటే ఈ సంవత్సరం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయండి వారిని మీరా నువ్వేంట్రా సడన్గా ఈగేటప్పుడు ఈ రోజు పండగ కదరా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఏవి ఉన్నాయని మా నాన్న ఇక్కడ తీసుకొచ్చాడు నువ్వు ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఏంట్రా ఏముంది నా చేతుల మీదుగా పేదలకు అన్నదానమో బట్టలు పెట్టిస్తాడు అనుకుంటా అన్నదానం అని మా అమ్మ మీ నాన్న ఒక పేదరాయుడు ఈ సుమంత్ గారు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రజనీకాంత్ మీ బాబాయ్ ఒక మోహన్ బాబు నీ పిన్ ఒక సౌందర్య అనుకుంటున్నావా అంత లేదు మన సెటప్ గుడెనకాలు పెట్టాం లేదు పదండి రుక్మిణి రుక్మిణి నీ మా అమ్మ లేగరా రే హనుమంతు ఏంట్రా ఈ రక్తం ఏంటి రక్తం కదరా ప్రవాహం ఆ దేవత దిగి వచ్చే వరకు ఈ బ్లడ్ ఆగదు దేవత ఎట్ట దిగి వస్తుందిరా పోనీ నా రుక్మిణి వచ్చిన చాలు రుక్మిణి ఎవర్రా గంగవారం అమ్మాయి నా బాల్య పేరు నిన్ననే తోటలో కలిసినప్పుడు చెప్పింది ఈ వారు తనకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారట మేము వెళ్ళి ఆపకపోతే ఆత్మ చేసుకుంటాను పైగా ఉత్తరంలో నా పేరు రాస్తానండి మరి వెళ్ళి ఆపచ్చు కదరా నేను వెళ్ళి ఆపితే ఆ వెంకటరాయుడు నన్ను లేపెత్తాడు రే బావా వెంకటరాయుడికి నీకు పర్సనల్ పగలేమని ఉన్నాయా లేదు మధ్యలో నన్ను ఎందుకు ఫీల్డ్ లో లాగుతావు లేకపోతే ఇదంతా ఈడవల్ల వచ్చింది మొన్న పెళ్లిలో జరిగిన దానికి వాళ్ళ పులిమేరలో మన కుర్రోలు అడుగు పెడితే కాళ్ళు చిల్లి చేస్తాడు వెంకటరాయుడు వెళ్ళడం మానే చచ్చిపోతా కొడుకేట్రా అమ్మ సింహ రమ్యకృష్ణ వస్తాడు పొడుచుకుంటా అన్నావా పొడుచుకో ఎలా పొడుచుకుంటావు నేను చూస్తాను తప్పురా మా అవైనా అనకూడదు సావల్లే నీ చేతిలో కొన్ని పని చూశాడు కదా డ్రాప్ అయిపోయాడు
అమ్మా దుర్గమ్మ నా రుక్మిణి కలిసే మార్గం చెప్పమ్మా. నేడే చూడండి, దసరా ఉత్సవాల సందర్భంగా గంగవరంలో పౌరాణిక బ్రహ్మ గాన గరుత్మంత హావభావ హనుమంత అజ్జరపు అప్పల్ రాజన్ పార్టీ కాకినాడ వారిచే ద్రౌపది వస్త్రాపహరణం గొప్ప పౌరాణిక నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటది ఆ కాకినాడ ట్రూప్? ఆ ఊరెలా అంటే మనూరు మించి గారు వెళ్ళాలి. అవును, అయితే ఆ ట్రూప్ ని కిడ్నాప్ చేసి గాన గరుత్మంత హావభావ హనుమంత ఈ అజ్జర పప్పల రాజు అని పార్టీ అంటే అంత చీపుగా ఉందా? కళాకారులు అండి, కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు మీరెవరు? అతనెవరు? యాన్ లోంచి మా చెల్లెలు చేయించుకుని లాగిన దగ్గర నుంచి అదే పోజ్ లో ఫిక్స్ అయిపోయాడు ద్రౌపది. ఎవడైతే నీకెందుకురా నోరు మూసుకుని పడుండు. పడుంటాకే పడుకోటాకి వచ్చింటే కాకినాడ నుంచి కళాకారులం, కళామ తల్లి ముద్దు బిడ్డలం, కళని ఇలా నాలుగు కోళ్ళ మధ్య బంధించటం అన్యాయం. నా అసిస్టెంట్ వీర్రాజు గారి మాట నా మాట కూడా. నెల రోజులు రిహార్సలింగ్ చేసి మంచి ఊపు మీద వచ్చాం. వచ్చి వస్తుండగానే స్వాగతం చెప్తా ఉన్నారు, మెల్లో దండలేస్తా ఉన్నారు, అకామిడేషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ తోటపాకలో బంధిస్తారా? ఈ పెట్లేంటి? మా ప్రాపర్టీస్, గదలు కిరీటాలు డ్రెస్సులను. ఇందులో ద్రౌపది వస్త్రాభరణం పెట్టేది ఆ పైది. అదే మాకు కావాలి. మీరందరూ జాగ్రత్తగా రామేస్తానండి, నేను నా రుక్మిణి కలిసి వస్తాను. నీ రుక్మిణి కలిసి వస్తావా? డ్రామాలో నీ ఆశ ఏంటో తెలుసా ద్రౌపదిరా? అయితే అయితే అంటావేంట్రా? టైటిల్ రోల్ నేనేస్తాను, టైటిల్ రోల్ నేనేస్తాను అని మెయిన్ యాసం వేసేసావు కదా. నాటకం మొదలెట్టినప్పటి నుంచి చివరి దాకా స్టేజ్ మీద ఉండాల్సిన వాడు నువ్వే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే కొంప కొల్లేరైపోద్ది. అయ్యి బాబు, ఈ కొత్త ఫిట్టింగ్ ఏంట్రా? అసలు మన యాసం కట్టింది నా రుక్మిణి కోసం కదా, ఇప్పుడు వెళ్తావురా? ఇప్పటికిప్పుడు యాసం మార్చుకునే టైం కూడా లేదు. ఇక నా దారి గోదారే, నేను ఉండి చచ్చిపోతా, నేను చచ్చిపోతా, చచ్చిపోతాను చచ్చిపోతా. మేము ఉన్నాం కదా, ఒరే కిటికా వెళ్ళరా. ఇగో ఈ రామల ఆఖరి వచ్చేది నువ్వే కాబట్టి నువ్వు రుక్మిణి దగ్గరికి వెళ్ళి ఈ అదే ఇక్కడే ఉన్నాయని పొగిరి చెప్పొచ్చే. ఈ ఐడియా బాగుంది. అవునా, రుక్మిణి ఇల్లు ఎక్కడ? హెద్దబజార్ ఉందా? దాంట్లో కుడివైపు మండువా ఇల్లు. రే జాగ్రత్తగా వెళ్ళి పొగ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి వెనకాల కలుస్తాను చెప్పి. మరి కొద్దిసేపట్లో జరగబోతోంది ద్రౌపది వస్త్రాపహరణం. ద్రౌపది వస్త్రాపహరణమా? ఇది ఒక నాటకమా? దీన్ని చూడటానికి జనమా? అదే మా రాయలసీమలో అయితే రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం, చివరికి రామలక్ష్మణ యుద్ధం, అన్ని యుద్ధాలున్న నాటకాలే ఆడతారు. ఈ కోనసీమ ఇప్పుడు బాగుపడుద్దో ఏంటో. అమ్మయ్యా, పెద్ద బజార్కి వచ్చేసాం. అవును, బావుగారు చెప్పిన ఇల్లు లెఫ్ట్ సైడా రైట్ సైడా? వాడు ఇప్పుడు రైట్ చెప్పాడే, లెఫ్ట్ అయి ఉంటుంది. ఎన్టీఆర్ ఇవన్నీ ఎలా మూసేవాడు? అయ్యి బాబోయ్, ఓ పాపం హనుమంత్ గారి క్యాండిడేట్, వాడి కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. రుక్మిణి, రుక్మిణి. ఎవరు? ఓర్ని అవ్వ. కృష్ణ, నాయన దుర్యోధన, ఏం జరుగుతోంది నాయన? జనక, కౌరవులమైన మనకు మన పాలేరుగాళ్లకు ఆ పాండవులకు జరిగిన జూదంలో ధర్మరాజు కౌంట్ల మీద కౌంట్లిచ్చి తన రాజ్యాన్ని, సోదరులని, ఆఖరికి పంచపత్రిక పంచాలిని కూడా ఓడిపోయాడు. తమ్ముడు అన్నయ్య దుశ్శాసన, ఏమిటి నీ నోటి నుంచి ఆ దుర్వాసన? ప్యాకెట్లో పడి రెండు రోజులు పళ్ళతోట మర్చిపోయినా. అఘోరించావు, వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకురా. అది రానంటే జుట్టు పట్టి ఈడ్చుకురా. ఇగ్గు చేతిలోకి వచ్చేస్తే జబ్బ పట్టి లాక్కురా. అప్పటికీ మొరాయిస్తే దాని మొహం మీద నీ నోరెట్టి గట్టిగా నవ్వు, అదే పరిగెత్తుకొస్తుంది. జస్ట్ ఎ మినిట్స్. నాయన దుర్యోధన, ఏం జరుగుతోంది నాయన? మిత్రు సమాన, నువ్వు గుడ్డోడవడం ఏమో గాని ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని మా ప్రాణాలు తీసేస్తున్నావు కదయ్యా. ఓడిపోయిన పాండవులే ఎర్రి పప్పల్లా నోరు మూసుకుని కూర్చునుంటే వాళ్ళకి ఏం టెన్షన్, నీకెందుకయ్యా దొబ్బేస్తున్నావు? ఇదేంటే ముసలే, తాళతో కట్టేశావు, అయినా వెన్న గోరు ముద్దలాగా పెడతానని చెప్పి తాటి ముద్దలాగా ఎంత పెడతానేంటి? కొంచెం తిను కృష్ణ. మొఖానికి రాక మేకప్ పోతుంది. అవును, నీ మనవరాలు ఎక్కడా? అదిగో ఆ గదిలో ఉంది. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రావమ్మ.
ధర్మరాజు నిన్ను జూదంలో ఓడిపోయి ఇవాల్టి నుంచి నువ్వు మా దాసి కర్ణ, నిన్ను ఏమైనా చేస్తా. దుర్యోధన, నా భర్తలు నన్నొడ్డి వాళ్ళోడినా వాళ్ళోడి నన్నొడ్డినా అని తిరకాసు వాళ్ళు వాగావంటే నడ్డి బలా. దుర్యోధన తమ్ముడు అన్నయ్య అర్జెంట్ గా దాని బట్టలిప్పు ఇప్పేసి దాని తుంటికి ఇంజక్షన్ చేసేయ్. ఏయ్, తుంటికి ఇంజక్షన్ ఏట్రా? నువ్వు దుర్యోధనుడువా ఆర్ఎంపీ డాక్టర్వా? బయలే అడిగావరా? నువ్వు నోర్మోయ్, కన్ఫ్యూజన్ చేస్తే డైలాగ్ మర్చిపోతావు. పంచాలి నా బంగారు కోడి పెట్ట, గుడ్లాగు పైన వట్టి కోడి పెట్ట. అయ్ బాబోయ్, నీ చీర విప్పి నిన్ను తట్టలో పెట్ట. అమ్మో సచ్చినోడా, నిన్ను స్టేజ్ మీద ఒక ఆడదానికి అన్నయ్య చెప్తుంటే ఎవరు ఆపలేరా? పంచాలి, నువ్వెంత కోత పెట్టా లాభం లేదే. ఈ రోజు నువ్వు నా సేదలో గోక్కుంటాయి దొడ్డల. నువ్వు దాని చీర విప్పుతున్నావా కడుతున్నావా? ఏమిటా లేటు ఉండేహా? ఇది సిఫాన్ చీర కట్టింది పట్టుకుని జారిపోతుందా? ప్రభు మహారాజా, మీ కొడుకులు నా బట్టలు పెస్తున్నారు చూడండి. నాకు చూడాలనే ఉంది కానీ కళ్ళు పోతాయి సచ్చినడా. ఆల్రెడీ పోయాయి, ఇంకేం పోతాయి? చేతి ఆడిన్స్ చూస్తున్నారు. ఏంట్రా, కాకినాడ నుంచి పెద్ద పేరున్న ట్రూపుని తీసుకొచ్చావన్నారు, చూడబోతే బుడపక్కలు వల్ల ఉన్నారు. వెదో లైఫ్, 24 గంటలు ఈ 4 గోడ్ల మధ్య మగ్గిపోవాలి. ఆఖరికి డ్రామా చూడ్డానికి కూడా తీసుకెళ్ళలేదు. నేనేం తప్పు చేశాను? ఇదంతా రాయవరం సుబ్బారాయుడు వల్లే. ఇదిగో అమ్మాయి, మా నాన్న తిడుతున్నావు ఏంటి? అయ్య బాబాయ్, నేను దొంగనేటి? నేను దొంగని కాదు. అమ్మాయేమో ముద్దులు ఇస్తుంది, వీడేమో చేతులు ఊపుతున్నాడు. డౌట్ లేదు, వీడి కిట్టయ్యే కృష్ణుడి గెటప్లో వచ్చాడు. దర్బాబు, ఈ రెండు లాకరా లోపల కడ్డ ఒకటే ఉంది, ఈ కిట్ట గడ సచ్చాడంటో కిట్టయ్యా. అన్న కృష్ణ, నా మానం కాపాడా. అమ్మయ్యా వచ్చావా? ఏంట్రా చెప్పేది, నువ్వు చెప్పిన అడ్రస్కి వెళ్తే ఆ అమ్మాయి నన్ను దొంగ అనుకుని దొంగ దొంగ నడిచింది. ఏంటంటే నువ్వు వెళ్ళిన కుడివైపు మండలం ఇంటికేనా? కాదా, ఎడమవైపు ఉన్న మేడలోకి. వీళ్ళు నిజమైన డ్రామా వాళ్ళు కాదండి. ఏంట్రా నువ్వు అనేది? అవునండి, ఈ నాటకంలో కృష్ణుడు ఆ సుబ్బారాయుడు కొడుకు కిట్టయ్య నాకు అనుమానంగా ఉందండి. మీ అమ్మాయి గారి గదుల నుంచి రావడం నా కళ్ళారా చూశానండి. దుర్యోధన, జనంలో రెస్పాన్స్ అదిరిపోతోంది. ద్రౌపది బట్టలు పూర్తిగా విప్పేశారా నాయన? ఇంకొక నిమిషం ఉంటే నీ కూడా విప్పేస్తాను. అమ్మోయ్, అయ్యోయ్, ఎంటండి బాబు పొద్దుటి నుంచి కట్టేసి ఎలా కొడుతున్నారు? ఎవడరా మీ ట్రూపులో కృష్ణుడు? ఎవరేంటండి, గత 20 సంవత్సరాల నుంచి నేనే. అయ్యి బాబా, ట్రూపులో కృష్ణుడు నేను, మీ ఇంట్లో దూరిన కృష్ణుడు నేను కాదు. ఎవరు? అదే కదండి ఇందాక నుంచి చెప్తున్నది. మీ ఊళ్ళో నాటకం వేద్దామని మేము వస్తుంటే దారి మధ్యన అడ్డేసి మమ్మల్ని కిడ్నాప్ చేసేసి పాకమకంలో తోసేసి మా సామాన్లు కూడా ఎత్తుపోరండి. ఏంట్రా, ఏంటి 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 సగం ఆగుతున్నావేంటి? ఆ 6 గురు 6 గురు అంటావా? సుబ్బారావు గారు కిట్టయ్య కృష్ణుడు అంటావా? 6 గురు అంటే లెక్క సరిపోతుంది కానీ ఆ వేళ మొక్కలు ముసుగులున్నాయి కదా. ఏంట్రా 6 గురు అంటే మేమేనా? అబ్బా ఏంటండి ఇది, మీరేం చెప్పారా? మీరు కొట్టేసి అల్లు కొట్టేసి కళాకారులు అండి, మీతో కొట్టించుకోవడానికి వచ్చావా కాకినాడ నుంచి? ఇదిగోయుడు, వేసుకుని గోళ్ళ దూకే వ్యవహారాలు మా ఇంట వంట లేవు. గోళ్ళు దూకించుకునే అలవాటు మీ కొంపలో ఎవరికన్నా ఉందేమో, కొంచెం కంట్రోల్ లో పెట్టుకుంటే మంచిది. సుబ్బారాయుడు ఏంటి, నాకంటే 200 ఎకరాలు ఎక్కువ అంతే కదా, ముందా కట్లిప్పండిరా. ఆగు, గోడలు దూకింది ఎవరో, యాసాలు కట్టింది ఎవరో తేలేంత వరకు ఈ నాటకాలలో మనుళ్ళని కట్టేసేయండిరా. ఆ ఎందుకంట, ఏడని కట్టేసి 4 బాధో 4 ఎకరాలు రాసిచ్చో, ఆ కిచ్చుడు వేషం కట్టింది మా కిష్టయ్య గాడని ఓపించడానికా? అట కుదరదు కానీ
నేరం చేసింది మా ఊరోళ్ళే అన్నారు కాబట్టి వీళ్ళని మా ఊళ్ళోనే వట్టి పెట్టుకుని అసలు నేరస్తుని గుర్తుపట్టి ఇదిగో ఆడు నా కన్న కొడుకైనా సరే కాళ్ళు చేతులు కట్టేసి నీ కాళ్ళ ముందు పడేస్తా చెప్తున్నాడుగా బావా ఎప్పుడు కొడుకుని తీసుకొచ్చి కాళ్ళ మీద పడేస్తాడో చూద్దాం పద పదండ్రా రేయ్ వీళ్ళకి మన ఊళ్ళోనే బస్సు ఏర్పాటు చేయండి అయితే అల్లుడు గారు వీళ్ళని రాత్రి దాచేసిన చోటే మళ్ళీ అదే ఆ ఆరుగురు దాచేసిన చోట్లోనే పెట్టేయమంటారా ఎక్కడో చోట సావనరా కార్డు తెచ్చావా ఇదిగోండి తెచ్చాను పేరేంటి బాలుసు రామారావు అండి ఓ బిఆర్ రావు జబ్బేంటి ఏం తిన్నా ఈ రోజున అయిపోతుందండి ఎప్పటి నుంచో నిన్నటి నుంచండి మరి ఈ రోజు వచ్చావేంటి ఈ ఏళ్ళకైనా తగ్గుద్దేమో చూశానండి సరే వెళ్ళి శుక్రవారం వచ్చాయి మందిస్తా అంతవరకు ఏంటండి పేషెంట్వి నువ్వే ఒక రోజు వెయిట్ చేయగలేంది డాక్టర్ని రా నేను శుక్రవారం వరకు వెయిట్ చేయడంలో తప్పేంటి వెళ్ళు అప్పటి వరకు ఏంది అనుకో హాయ్ బాబాయ్ చచ్చిపోతానండి వస్తే చావు ఈ విరోచనాల బాధే ఉండదు వెళ్ళు నెక్స్ట్ కార్డు తెచ్చావా కార్డు లేకపోతే నువ్వు రానేవో కదా పేరేంటి సమరసింహారెడ్డి ఎస్ఎస్ రెడ్డి కూర్చోండి నీ జబ్బేంటి నిన్నేనా అడిగేది నీ రోగం ఏంటి నేనెందుకు చెప్పాలి డాక్టర్ నువ్వా నేనా నేనే నన్ను చూసి నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ జాగ్రత్తగా పరీక్షించి నీ జబ్బు ఇది అని చెప్పాలి నా జబ్బేదో నాకు తెలిస్తే నేనే డైరెక్ట్ గా మెడికల్ షాప్ కెళ్ళి మందులు కొనుక్కునేవాడుగా ఇక్కడికి ఎందుకు వస్తాను వీడొక రివర్స్ కేసు ఏంటి గొణుకుతున్నావు ఏమీ లేదు నీ చెయ్యిస్తే జబ్బేంటో చెక్ చేస్తాను అంటున్నాను చెయ్యి ఆహా ఓహో నీ పల్స్ నిమిషానికి 60 సార్లు టైటాన్ వాచ్ లా కొట్టుకుంటుందయ్యా నీ బొంద నువ్వు చూసింది నా టైటాన్ వాచ్ డాక్టర్ కూడా తీసుకెళ్దాం ఏ రాయవర హీరోలు ఎక్కడికి వెళ్తున్నారు మీ ఎంబీబీఎస్ డాక్టర్ తో మీటింగ్ అట్టడానికి అవును కిటయేడి హర్సల పల్లలో ఉన్నాడు ఓహో పర్సనల్ పనే పర్సనల్ పనే కిటయికి పర్సనల్ పనే ఉంటదబ్బా సీతమ్మ లవ్ అట్టం తప్ప అనుకోనిది అనలేనిది ఒక హాయి ఏదేదో నిన్ను చూసిన నిమిషాలలో కలిగిందిలే నాలో నేనున్నది నీ కోసమే సందేహమే లేదు నిన్ను చూసిన నా కంటికి నిదురన్నదే రాదు నీ చూపుల వెక్కువలో నీ నవ్వుల వెన్నలలో ఒక వెచ్చదనం ఒక చల్లదనం నీ ప్రేమధనం దొరికే అనుకోనిది అనలేనిది ఒక హాయి ఏదేదో నిన్ను చూసిన నిమిషాలలో కలిగిందిలే నాలో ఇద్దరిలో సందడి చేసెను ఒకే లయ అందుకనే ఇద్దరము ఒకటే నని జతనయ్యా ఏటో ఏటో తేలే ఏదో ఏదో హాయ్ ఓ రమణి రమ్మనని నీ మనసే వినని కనని నీ జతని కోరుకొని సయ్యనని ఒడిలో పడని అనుకోనిదై అనలేనిది ఒక హాయ్ ఏదేదో నిన్ను చూసిన నిమిషాలలో కలిగిందిలే నాలో
కిడినే చేయకనే వచ్చిన ప్రేమకు సలామని మన మనసే ఏలుకొనే హక్కే తనదని అనని అది తెలిసే నిన్ను కలిసా ఓ నిధిలా మెరిసే సొగసా నన్ను కలిసే ఓ గడుసా ముంతరికే ఉరికే వరసా నేనున్నది నీ కోసమే సందేహమే లేదు నిన్ను చూసిన నా కంటికి ఎదురన్నదే రాదు అనుకోనిది అనలేనిది ఒక హాయి ఏదేదు నిన్ను చూసిన నిమిషాలలో కలిగిందిలే నాలో నీ చూపుల వేకువలో నీ నవ్వుల వెన్నలలో ఒక వెచ్చదనం ఒక చల్లదనం నీ ప్రేమధనం దొరికే ఓకే ఎక్కడ చచ్చారు వీళ్ళంతా హలో సీతక్క నేను మోనికా వాళ్ళ తమ్ముని ఢిల్లీ నుంచి ఏంట్రా ప్రదీప్ మోనికా అక్క నిన్న హాలిడేస్ కి మీ ఊరు బయలుదేరింది తనని ట్రైన్ ఎక్కించగానే స్టేషన్ కి రమ్మని నీకు ఫోన్ చేసి చెప్పమందక్క నేను మర్చిపోయాను అక్క అడిగితే నిన్ననే ఫోన్ చేసి చెప్పానని చెప్పు ప్లీజ్ రే నీకు అసలు బుద్ధుందా తను ఒంటరిగా బయలుదేరితే ఇప్పుడు ఫోన్ చేసి చెప్తావా ట్రైన్ కి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది సర్లే నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను ట్రైనింగ్ రాలేదు హాయ్ మానికా హాయ్ అసూర్కి సిటీ నా కూతుర్ని లేపుకుపోతున్నాడ్రా చేయండి ఎవరా మీరు ఏమో నాకు మాత్రం ఏం తెలుసు నిన్ను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ కొస్తే పొరుగురి సుబ్బారాయుడు కొడుకుతో లేచిపోతున్నానని నాన్న రభసా చేస్తున్నాడు డాడీ అసలు సుబ్బారాయుడు కొడుకెవరో అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదని చెప్పినా వినిపించుకోవట్లేదు అక్కడ ఏం గొడవ జరుగుతుందో నా కొడుకుంటి మీద చేయడానికి ఎన్ని గుండెలు ఉండాలండి ఆ ఊరోళ్ళకి కిష్టుడేశంలో వాళ్ళ ఇంటికి వచ్చాడని ఆ రోజు నిందేసి ఆ నెల చేయబోయారు అబ్బే కోదర్ల ఇప్పుడు ఏకంగా వాళ్ళ కూతుర్ని లేపుపోతున్నాడని నిందేసి అని చంపబోతారా
అది నిందేం కాదు, నిజం. అయినా నేను కాబట్టి వాడిని ఒక్కడే నరికేద్దాం అనుకున్నాను. అదే మా అన్నయ్య రఘుపతి నాయుడు ఉండుంటే మీ కుటుంబం మొత్తాన్ని నరికేసి ఉండేవాడు. అంతదాకా ఎందుకు ఊరుకుంటుందా ఈ చెంగల్రాయుడి కుటుంబం? మీకుడు మానే కాదు, ఈ ఊరు ఊరినే సర్వనాశనం చేసేవాళ్ళం. అసైనా నాకు తెలవగడుగుతా? స్టేషన్ కి రైలు ఎక్కడానికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అమ్మాయిని లేపుకుపోవడానికి వచ్చేవాళ్ళండి. సుబ్బారాయుడు, మాటలు చిన్నగా రాని. నీ కొడుకు స్టేషన్ కి రమ్మని నా కూతురికి ఫోన్ చేశాడు లేదో అడుగు. హలో, నేను మీ ఇంటికి ఫోన్ చేయడం ఏంటి? మీ కూతురు ఎవరో కూడా నాకు తెలీదు. రేపే వీసా క్లాస్ డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్తున్నాను. అది మా నాన్నకు కూడా తెలుసు. మాకు తెలుసు, ఇదంతా మీ నాన్నకు తెలిసే జరుగుతుందని. కేవలం తనకంటే ఆస్తి పరుణ్ణని తన కొడుకు చేత నా కూతుర్ని వల్ల వేసుకుని నా ఆస్తి అంతా కాజేయాలనేగా అతని ఉద్దేశం. బా, తీసుకో. నీకన్నా ఎక్కువ ఉన్న 200 ఎకరాల్ని దానం పట్టగా రాసిచ్చాను. ఇక మీదట నా కూతురు జోలికి రావద్దని నీ కొడుకు చెప్పు. ఎక్కడ రాయడు, లోకుల సొమ్ము కక్కుర్తిపడి అంత దిక్కుమాలి స్థితికి దిగతారలేదయ్యా ఈ సుబ్బారాయుడు. మాకు దానం ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం తెలియదు. కేశవ, నీకెక్కువ ఉన్న ఆస్తి నువ్వు రాసిస్తే నా ఆస్తి మొత్తాన్ని నీకు దానా పట్టగా రాజించా. అది ఉంచుకుని ఇక నుంచి నీ కూతుర్ని నా కొడుకు ఎరకాల పడతాను చెప్పు. మేవేంటో మా వంశమేంటో చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి తెలుసు. అరువు కోసం ప్రాణాలిచ్చే వంచమయ్యామని. వెంకటరాయుడు, పంచాయతీ పెద్దల ముందు ఒక్క మాట చెప్తున్నాయి. ఏ రోజున నా కొడుకే తప్పు చేశాడని రుజువు అవుతుందో ఆ రోజున నేను గుండుకి ఇచ్చుని మీ ఊరు వీధుల్లో తిరుగుతా. నువ్వేదో పెద్ద గొప్పడు అనుకుంటావేమో, నీకంటే గొప్పింటి పిల్లని కోడలుగా తెచ్చుకుంటారు గాని నీలాంటి అలగబడితో సంబంధం కూడా పెట్టుకోను. సుబ్బారాయుడు, ఇదే పంచాయతీ ముందు తొడగొట్టి మరీ చెప్తున్నా. నీ కొడుకు అమెరికాలో చదువు వచ్చాడని విర్రవీగుతున్నావేమో. అదే అమెరికాలో ఉద్యోగం చేసే వాడిని నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తా. సిగ్గున్నోళ్ళైతే అన్న మాట మీద నిలబడండి. అమ్మయ్యా, ఇప్పుడు నరుకోపోయినా భవిష్యత్తులో నరుకుంటారన్న గ్యారంటీ. ఆ రోజు నా పాల కేంద్రంలో ఎంటర్టైన్మెంట్ లేదు, సినిమాకి వెళ్దాం అన్నాడు. అక్కడికి అమ్మాయి వచ్చింది. పక్కూర్లో పెళ్లి పప్పు అని అనుకొద్దన్నాడు గానీ పాపలు వస్తారనగానే తయారైపోయాడు. అక్కడికి అమ్మాయి వచ్చింది. మనందరికీ చెప్పకుండా సడన్ గా రైలు ప్రయాణం కట్టాడు. అక్కడికి అమ్మాయి వచ్చింది. ఈ లెక్కనీయుడు మనల్ని ఎర్రి పప్పల్ని చేసి ఆల్రెడీ తను ప్రేమించేసిన అమ్మాయిని మీటింగ్ అవ్వడానికి మనల్ని వాడుకుంటున్నాడు. అందులో డౌట్ ఏముందిరా? ఇదిగో కెట్టయ్యా. నీ కృష్ణుడు కాదు, ఏదో పేరు పెట్టి పిలిచాను ఏమాత్రం భుజాలు తొడుకుంటే ఎలా? ఓ కళాకారుడిగా కాకుండా యాజ్ ఎ బిగ్ బ్రదర్ చెప్తున్నాను. ఇప్పటికే అమ్మాయిని మనసులో ఉండుంటే తెర దించేయి, ఎందుకంటే పెద్దలకి ఇష్టం లేని పెళ్లి జరగదు. ఏ కాకినాడ, నోరు మూస్తావా? మరీ అంత దుర్మార్గంగా ఆలోచించకండిరా. మీరేనా నా మాట నమ్మండి. ఓకే, పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగింది అని నమ్మేమే అనుకో. కానీ మరి ఆ వెంకట్రాయుడు కూడా తన కూతుర్ని ఎందుకు అనుమానిస్తున్నట్టు? మరి అదే సిచ్యువేషన్ అలాంటిది. మీరు నన్ను అనుమానించినట్టే ఆ వెంకటరాయుడు వాళ్ళ కూతురు అనుమానించాడు. కానీ ఆ అమ్మాయిని ఒకసారి చూడాలరా. నీకేమైనా పిచ్చే ఏంటి? ఇంత జరిగి కూడా మళ్ళీ ఇదేంటి? అవునే, నేను అతను ఒకసారి చూడాలి. మమ్మల్ని ప్రాణాలతో ఉంచవా? కాదురా, ఇన్నాళ్ళు నేను ప్రేమించకుండానే ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. చూడాలి సరే, కానీ ఎలాగే? వాళ్ళ ఊరు వెళ్దాం. ఇది అవునా అసమాశీష్యం అనుకున్నావా? ఏదేమైనా సరే నేను అమ్మాయిని చూసి తీరాల్సిందే. ఇలాంటి ఎరకాటంలో పడేసావేంట్రా మనవాడా? అయితే ఇంకేం చేస్తాం, ఆ గేదెల భద్రం గడి కలవాల్సిందే. వాడెవడు? వృత్తి గేదెలు గడవడం అయినా ఇలాంటి లవ్ మ్యాటర్స్ మంచి సలహాలు ఇస్తాడు రా. మనం వాడిని కలిస్తే అమ్మాయిని చూడటానికి మంచి ఐడియా ఇస్తాడు. నేను శానా బిజీ, కుదరదు. ఒకసారి రాహే మెల్లిపోదు గానీ. నేను వస్తే పని అయిపోద్ది. గేదెల్ని ఎవడు కడుగుతాడు? మేము. ప్లీజ్ రా. పని ఇది కదా, మమ్మల్ని కూడా కమిట్ చేసావు. కడుగుతుండ్రా బాబు. చెప్పండి, ఏంటి ఇష్యూ? ఇప్పుడు మా కుర్రాళ్ళు అందరం నీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే? నువ్వు కుర్రాడేట, జోక్ లేకు, గేదెలు బెదిరిపోతా. ఆడితో నీకేడు గానీ అసలు విషయం ఏంటంటే ఎవరైనా చూస్తారేమోని నాకు చాలా భయంగా ఉంది. ఏం భయం లేదు, మనల్ని ఎవరు గుర్తుపట్టరు గానీ. పదా, ఇది ఆసామాసిగా తేలే ఎవ్వరం కాదు, కూసింత టైం తీసుకుంటది. ఎంతైనా టైం తీసుకో, ప్లాన్ మాత్రం అదిరిపోవాలి. ప్లాన్ అదిరిపోద్ది, నా గేదెలు మాత్రం మెరిసిపోయేలా తోండే. ఏంట్రా ఇడి పోజు, ప్లాన్ చెప్తాడా? గీతలు కడిగినందుకు ఆఖరో థ్యాంక్స్ చెప్తాడా? ఏటా పని మానేసి కబుర్లో ఇలా ఎరసకాడా? తో తోంతలా ఉండే. ఏమి విలేజ్ లో బానిసత్వం ఇంకా పోలేదా? ఆ గేదెలు కడిగేతని చూడు, ఆ ఓనర్ ఎలా తిడుతున్నాడు. ఏంటండి బాబు, సుబ్బారాయుడు గారి ఇల్లు ఇదే కదా? అవును. ఏ
వాళ్ళ అబ్బాయి కృష్ణ ఇంట్లో ఉన్నాడేమో చూసేస్తావా? ఎవరు కిట్టయ్య? వాడి టైం లో ఇంట్లో ఎందుకు ఉంటాడో, ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఏ ఇదిగో భద్రం, నీ గేర్లన్నీ రెడీ. నీ ఐడియా కూడా ఎవరు రెడీ? ఏంటో చెప్పరా. మీరు డైరెక్ట్ గా వెంకటరెడ్డి గారి ఇంటికి వెళ్తే ఆడ మమ్మల్ని గుర్తుపెట్టేసి మమ్మల్ని గుర్తుపట్టుకుని చేస్తాడు. అదే నేను చెప్పేది. అందుకే మీరు మారేసాలు కట్టాలి. పోయినసారి పౌరాణిక కేసులు కడితే పోలిమేర వరకు తవరేశారు. మరి అదే ఈసారి పౌరాణికం కాదు, శ్వాసలేసాలు కట్టాలి. వెంకటరెడ్డి గారు ఉన్నారా? లేరు. లేరు అని తెలిసే వచ్చాలే. రండిరా. మీరందరూ తలో పక్క వెళ్ళండి. సీత కనబడితే నాకు చెప్పాలి. ఓకే. ఎవరండి మీరు? ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాను. అయ్యగారు రూమ్ ఎక్కడ? ఇది అయ్యగారు రూమ్ కాదండి, అయ్యగారికి ఏసీ పడదు కదండి. ఈ చిన్నమ్మ గారి గదిలో ఎక్కుతామండి. అదే కావాలి. తమరు వెళ్ళండి. అలాగే అండి. అయ్య బాబోయ్, సీత ఉండే గది ఇదే. ఆహా, సీత స్నానం చేస్తున్నట్టుంది. ఏ టైప్ లో ఎంటర్ అవుతుందో. ఇక్కడి నుంచి ఇక్కడికి టవల్ కట్టుకుని వస్తుందా? ఇక్కడి నుంచి ఇక్కడికి లంగా కట్టుకుని వస్తుందా? అయ్యి బాబోయ్, ఫస్ట్ మీటింగ్ లోనే ఎలా కలిసి వచ్చేసిందంటారా బాబోయ్? ఈ ఫిజు మొత్తంలో ఐస్ ఇక్కడ గడ్డగట్టేద్దని మీ సీతమ్మ కొత్త చెప్పలే, ఎల్లి పిలుచుకొచ్చి. ఐసు దీనిలో గడ్డకట్టదు, పైన కడతది. ఇందులో కూరగాయలు ఎట్టుకుంటాం. ఆ విషయం నాకే తెలుసు. సీతమ్మ గారికి చెప్తే చెప్పించి కొట్టుద్ది. ఏం వంట చేస్తున్నారండి? ఎవరు నువ్వు? గ్యాస్ బండి ఉండండి. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు అనుకోండి. సీతమ్మ గారిని పిలిస్తే ఇది ఎలా వెలిగించాలో చెప్తాను. ఆ బండను వెలిగిస్తే అది పేల్చేస్తావు. వెలిగించాల్సింది బండని కాదు, స్టౌని. మీరు సీత కదూ? నో, నేను సీత ఫ్రెండ్ అనుకున్నాను. మనతో మ్యాచింగ్ కుదరదని. వాట్? అదే అదే, ఏసీ రిపేర్. హలో, ఎవరు కావాలండి? సీతమ్మ గారు అండి. ఒక్క నిమిషం అండి. ఏమండి సీతమ్మ గారు, మీకు ఫోన్ అండి. బెల్లు మోకుండా ఫోన్ ఎట్ట అవుతుందిరా? ఎక్సెక్కాలా? టెస్టింగ్ టెస్టింగ్. సీతాలు సింగారం, మా లక్ష్మి బంగారం, బంగారం బంగారం. పిలిచారండి? నిన్న పిలిచాడు. బంగారం అని పిలిచారు కదండి. సీతమ్మ పిలిస్తే ఈ నల్ల బంగారం వచ్చిందటి. మంచిది మంచిది. నాకు దీంట్లో చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి. మీ మనవరాలు సీత ఎంబీఏ చదివింది కదా, పిలిపిస్తే డౌట్లు క్లియర్ చేసుకుంటా. ఇన్ని అనుమానాలు ఉంటే పేరెంట్ తిప్పావు సచ్చినోడు. ఆహా, ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచుతుందంటే ఖచ్చితంగా ఇంటి యజమానురాలు సీత ఉంటుంది. ఎవరు మీరు? ఈ ఇంటి అల్లుణ్ణి. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పాలి. రిపేర్ కి వచ్చాం. ఈ ఇంట్లో రిపేర్ చేయాల్సినవి లేవే? రిపేర్ రాకూడదనే కంపెనీ నుంచి సర్వీసింగ్ పంపించారు. సీత. అయ్య బాబాయ్, నన్ను సీత అంటారేటండి? ఎప్పటిదాకా సీతమ్మ గారితో మాట్లాడి? అయ్య బాబోయ్, ఇప్పటి వరకు నేను మాట్లాడిన సీతనా? అవునండి. అందుకే మీలాంటి కుర్రాళ్ళతో సావాసం చేయకూడదు అన్నారు. అయినా నా ఏజ్కి మీతో ఫ్రెండ్షిప్ ఏంటరా? ఇప్పుడు చూడు ఇరుక్కున్నాను. ఏజ్ సంగ తర్వాత ముందు బయటపడే మార్గం చూడరా. అదే బాబా, వాళ్ళనే దీను కాంట్రాక్ట్ మనకే అంటున్నారు. మనకు ఇంకెవరికి ఇస్తారులే. ఆగండి. ఎవరా మీరు? అది మేము. నానా, వీళ్ళెవరో మెకానిక్లట, సర్వీసింగ్ చేయడానికి వచ్చారు. నా గురించి తెలిసే వచ్చారా? మీరెంత త్వరగా వస్తారని తెలియక వచ్చామండి. మేము వద్దంటున్నా ఈడే లాక్కొచ్చాడండి. ఇంకెప్పుడు రావండి. ఈ వెంకట్రాయుడు ఇంటికి ఎవరొచ్చినా చెయ్యి కడుక్కొని వెళ్ళడం పద్ధతి. అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు, మెడలు ఇరుగుతాయి. నేను చెప్పేది భోజనం గురించి. అబ్బే, ఎందుకంటే మేము పొద్దున్నే సర్దన్నం కుమ్మేశాం. అయినా సరే తినేళ్ళాల్సిందే. ఏంటది, మెడలు నిలబడవా? లేదండి, మా పెద్దలంటే వినయం. ఇదైత భక్తి గౌరవం శీలం సిగ్గండి. ఏడ్చారులే అమ్మా సీతమా, వాళ్ళు కొట్టించు. వస్తున్నా. సీతంట్రా, తలెత్తుద్రోయ్, మొండి వేపిగుతుంది. దొరబాబు, చేతులు కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే ఫేసింగ్కి ఎంత అందంగా ఉంటుందో.
ఒకసారి చూసేస్తానరా. ఒరేయ్ మా ప్రాణాల గురించి కూడా ఆలోచించరా. ఇంకా ఏంటి సోతున్నారు తినండి. ఏయ్ ఆకులు ఎత్తక్కలేదు అక్కడ పెట్టండి. అన్నం పెట్టిన చేతులతో ఆకులు ఎత్తనేవండి. ఈ ఆకులే మా కవచకుండలాలు. పొలిమేర దాకా ఈ అమ్మకి సీరా రక్షండి. గోవిందా గోవిందా. ఒరేయ్ ఆ ఇడ్లు దొరికిన అలా పొలం వచ్చే అట్టగే. రాయవరం రాయల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్ 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 అమ్మ మొగుణ్ణే కాదు పదండ్రా. నమస్కారం సార్. పోరా నాయాల ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమాండ్ లో పంపించండి. ఏ రిజిస్టర్ అవ్వండి. నమస్తే సార్. అడుగు వచ్చాడు చూడండి. వాడి ఫోన్ చూడండి. దొంకలు పట్టే వాళ్ళ దిక్కుమాలి ఫేసు వాడును. ఎరా నేను రాలేదరా మా వాడిని కొడుతున్నారండి. ఈడు మీ వాడా? యా మేమంతా ఒకటే గ్రూప్. వీళ్ళందరూ ఒకే గ్రూప్ అంట. వీడి పక్కనంటే మిమ్మల్ని కాదు ఎవరినైనా కొడతారు. వీడు ఏ నేరం చేశాడండి? వాడిని అడగండి. చెప్పరా ఏం జరిగింది? ఎవరి మీద చేయి చేసుకున్నావా? లేదురా. ఏదైనా దొంగతనం చేసి పట్టుపట్టావా? చెప్పరా బాబు. చెప్తానరా. 3 నెలల క్రితం ఎరువులు కొంటాం కానీ రాజమండ్రి వెళ్ళానా, 2 ఆడ సినిమా చూసి వచ్చేసరికి లాస్ట్ బస్ మిస్ అయిపోయిందిరా. ఆ రాత్రి అక్కడే పడుకుని పొద్దున్నే వెళ్దాం కదా అని లాడ్జింగ్కి వెళ్ళానరా. 120 అవుద్ది. సర్లే ఇవ్వండి. ఎరువులు బత్తాలేసి రోడ్ల మీద పడుకోలేం కదా. చిల్లరమ్మంటారా? దానికి సరిపడా సెటప్ చేయమంటారా? ఈ ఫెసిలిటీ కూడా ఉంది లాడ్జింగ్ లో. ఇందాక నుంచి నీ ఊళ్ళతో ఒళ్ళంతా జిబ్బును లాగేస్తుంది. మంచి రసపట్లు ఉంటే సడగొడతాడా? ఆగు, వచ్చినట్టు పోలీసు వాళ్ళు అయితే ఇద్దరం బుక్ అయిపోతాయి. ఒక న్యూస్ ఉండు. ఈ తాళ్ళేంటి? ఇది లైసెన్స్ బిళ్ళ. ఎవరైనా అడిగితే నీ పెళ్ళాన్ని అని చెప్పు. బలదానివే కమ్ముంచేస్తావు. నా అసలు పెళ్ళ మా ఊళ్ళో తెలుసా? ఏం కాదులే, పోలీసు వాళ్ళు అడిగితే అలా చెప్పు. తలుపు తీయండి. ఇక్కడ ఏంటి? ఫ్యామిలీస్ ని ఫ్యామిలీస్ చేసుకునేవరా? ఏంటి ఇది మీ ఫ్యామిలీయా? కాకపోతే ఏంటి అనుకున్నారు? కేసు అనుకున్నారా? ఎలా కనపడుతుందా మీకు వాళ్ళకి? ఏమా ఈయన మీ ఆయన? అవునండి. కాలండి తాళ చూడండి. చూడండి, పోతాను తెలుసుకుని తలుపు కొట్టండి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సారీ సార్. ఇదిగో ఈ కాగితం మీద మీ భార్య అని రాసి సంతకం పెట్టండి. మళ్ళీ ఇదేంటి? తాళి చూపించింది కదా. ఈ మధ్య ప్రతి వాళ్ళు సేఫ్ సైడ్ గా తాళి పక్కన పెట్టుకుంటున్నారు సార్. ఎవరు ఫ్యామిలీ ఎవరికేసో అర్థం కావట్లేదు. అందుకే ఇంతే కదా పెళ్ళాన్ని పెళ్ళమని రాసేయడానికి భయం ఏంటి? రే తీసుకో వీడిని, దీన్ని తీసుకెళ్లి వ్యాన్ లో పడేయండి. మళ్ళీ ఇదేంటి? ఇది పెద్ద బేబీ. దీన్ని ఇంతకు ముందు 20 సార్లు నేను అరెస్ట్ చేశాను. ఏంటి నోరు ఎలా పెట్టావు? పెళ్ళమని రాసావుగా, ఇక మీద దీన్ని ఎక్కడ బుక్ చేసినా నిన్ను కూడా లోపలేసి కుళ్ళ పొడుస్తాను. నువ్వు పెద్ద గజకన్న గోకన్నలా ఉన్నావు కదే, ఇందాక నాతో ఫ్రెష్ అన్నావు. నువ్వు నాకు పెసానని గానీ నేను నీకు పెసాని చెప్పలేదు కదా. అదిరా బావ, జరిగింది పెళ్ళామని రాసి ఇచ్చిన పాపానికి దీని అబ్బాయి ఇది ఎక్కడ దొరికినా వీళ్ళు నన్ను స్టేషన్ తీసుకొచ్చి కొల్లబొడి చేస్తున్నారా? తెలిసిందిగా, మీరు ఇక వెళ్ళొచ్చు. మేము వెళ్ళడం కాదు, వీళ్ళు కూడా మాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాం. అలాగా రే, వీళ్ళందరినీ కూడా లోపలేనరా. ఆగండి, నేను ఎవరో తెలుసా? తమరు ఎవరు సార్? మేజర్ చంద్రకాంత, మెగాస్టార్ చిరంజీవి. చెప్తే గుండాకి చేస్తారు. నేను అమెరికా కట్టయ్య. ఇక్కడ అమెరికాలో రష్యాలో అంటే సెల్లం. ఈడాడి పెళ్ళం దగ్గర కూడా లంచం తీసుకునే టైప్. మామూలుగా అయితే మన మాట ఎండవు, అందుకని మీ పెదనాన్న పేరు చెప్పు. చెప్పరా ఎవరు నువ్వు? రాయవరం చెంగల్ రాయుడు గారి ఏకైక వారసుణ్ణి. అంటే సుబ్బారాయుడు గారు అబ్బాయా? మరి ఈ విషయం ముందే చెప్పచ్చు కదా సార్. సరే సరే, మా వాడిని తీసుకెళ్ళచ్చా? తీసుకెళ్ళండి. పదరా. థ్యాంక్స్ రా బావా, ఇంకో జన్మెత్తినట్టు అయింది. సరే కిట్టయ్య, నిన్న పోలీస్ స్టేషన్ నుంచి మీరు నన్ను కాపాడి తీసుకొచ్చిన రాత్రి మళ్ళీ ఆ ఎస్ఐ కళ్ళలోకి వచ్చి కొల్లబొడి చేశాడు రా. 3 నెలలు అనుభవరా బాబు, ఒకేసారి మర్చిపోతావేటి. చూసుకుంటే కల్లాఫే, మగాలు వెళ్తున్నావా? నువ్వు పని చూసుకో, ముందు చెరువుకి వెళ్ళి స్నానం చేద్దాం రండిరా. లేట్ అయిందంటే కిట్టుగాడు వాళ్ళ బాబు సింధులేసేస్తాడు. ఈ ఏళ అందరూ ఫ్యామిలీతో అన్నవరం గుడికెళ్లే ప్రోగ్రాం ఉంది కదా. సీతమ్మ త్వరగా రామ్మా,
వస్తున్నా నాన్న. కిటయ్య అక్కడ ఆగిపోయాడు రా రా. సౌందర్య రాశి చందనపు బొమ్మ రత్నాల రవళి బంగారు భామ. ఒరే కెట్టయ్య నాకు కాబోయే మనవరాలు ఎంత అందంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. నీ బొందేం కాదు, ఆ పిల్లని చూసే వరకు ఆడే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒరే ఏ మాటగా మాట, మన కిట్టుగాడి చేతిలో అదృష్టం లేక గోదావరి బ్రిడ్జి లాగా 3 కిలోమీటర్లు ఉంది. ట్యాంక్స్ రా. ట్యాంక్స్ కాదు, కంగారు సనాలు. నిజంగా అమ్మాయి చాలా అందంగా ఉందిరా. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. నీ కోసం పౌరాణి కేసాలు వేసాం, సాంఘిక కేసాలు వేసాం, ఈ శవాలేసాలు వేయలేమురా. ఒరే ఆ వెంకట్రాయుడు నన్ను చంపెత్తే నా సిద్ధార్థరాయ్ అనాథ అయిపోతాడురా. నా రుక్ మీద ఇంతవరకు టచ్ కూడా చేయలేదురా. ఇన్నాళ్ళు ఎన్ని వేషాలు హెల్ప్ చేసినా ఈసారి నిజమైన ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి రా. కిట్టయ్య అలా మాట్లాడ కిట్టయ్య. రాయ్ రాయబారం ఏర్పాటు చేయి. మేము 5గురం వస్తే మీరు 3గురు వచ్చారేంటి? చెప్పు తెగుద్ది, మేము వచ్చింది పెళ్లి చూపులకు కాదు, రాయబారానికి. నేను చెప్పేది ఏనండి, మా వాడు మీ ఫ్రెండ్ అని కలవాలంటున్నాడు. మాది సేమ్ కేసే. అయితే స్పాట్ చెప్పమంటావా? స్పాట్ ఏంటి, ఇదేమన్నా ఫైటా? ఓన్లీ మీటింగ్. మేం చెప్పిన చోటకే మీ వాడు రావాలి. ఏటే మీ డామినేషన్? ఏ యు, అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దామా? చేసుకోండి చేసుకోండి, నాకేం తొక్కలేదే. ఓర్ నువ్వు వండరా, మొత్తం సరి కొట్టేసి ఎలా ఉన్నావు? ఇదిగా మీరే చెప్పండి ఎక్కడ కలుద్దామా. ఈవినింగ్ 4 o'clock కి వీరయ్య చౌదరి గారి తోటలో. ఓకే, 4 గంటలకల్లా మా కుర్రాళ్ళందరం అక్కడ ఉంటాం. అందరూ ఎందుకు? మీ వాడు వస్తే చాలు. అంటే ఫ్రెష్ లవ్ కదా, 4గురం ఉంటే మా వాడికి కొంచెం సపోర్టింగ్ గా ఉంటదని. అలాగే మీరు 3గురే కాకుండా ఇంకో ఇద్దరు తోలుకురండి. సరేలే, ఉంటాం పాపలో. ఇగా వచ్చినప్పుడు మాత్రం ఢిల్లీ కొండ తీసుకురాకండి, పెద్ద కటింగ్ లేతుంది, పగిలిపోద్ది. అమ్మయ్యా మొత్తానికి సీతాకృష్ణుల్ని కలిపా. రుకు మన ఇద్దరం అలాగెళ్ళి మనసు ఇప్పుకుందాం పదా. రే మనసులో మాత్రమే ఇప్పుకుని మాట్లాడుకోండి. మాతో ఏదో మాట్లాడాలన్నారు. మాట్లాడటం అంటే మామూలుగా మాట్లాడటం కాదు, కలెక్టర్ మామిడికాయ ఉప్పు కారం తీసుకొచ్చాను, జంట జంటగా సెట్ కింద కూసుని ముక్కలు తింటూ మాట్లాడుకుందాం. కూసో కోసింతేనా, మేము ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసామే. రే నాకు మాత్రం కొంచెం పండు మొక్క కోసేవండిరా, ఎందుకంటే పళ్ళు లేవు కాబట్టి. వాళ్ళేంట్రా మాట్లాడుకోరు. పొద్దున మా ఇంట్లో మజ్జిగ చిలుకుతూ ఉంటే వెన్నపూస విరిగిపోయింది తెలుసా? మీ ఇంట్లో వెన్నపూసే? మా ఇంట్లో వెన్నపూసే విరిగిపోయింది. ఎవరికి? మా అయ్యకి. పాలేరు రాలేదని పాలు పితకడానికి పెద్ద పోటుగాళ్ళ వెళ్ళి దాని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. దానికి ఎఫెక్షన్ ఎక్కువైపోయి సిల్లీగా ఆయన ఒళ్ళో కూర్చుంది. వాళ్ళేమో మ్యాటర్ మాట్లాడుకోకుండా ఆకులు పీకేస్తున్నారు, హనుమంతు గారేమో జంప్ అయిపోయాడు, వీళ్ళేమో మామిడికెళ్ళి తినేస్తున్నారు. ఇది నీకు ఆంటీ లాంటిదిరా, పొలమావుడికి అంటే చాలా ఇష్టమంట, అందుకే తినిపిస్తున్నా. అంటే అమ్మకి చెల్లి కడుపులో ఉన్నప్పుడు పెట్టేవాడి కదా, అలాగే కదా. అవును కదా అమ్మా, ఆంటీ కడుపు అంటే నాన్న మోడకాయలు పడుతున్నాడు. అయ్య బాబా ఈడొచ్చిందేంటి? సమరసింహారెడ్డి మీద చెయ్యి చేసుకున్నా, మొదటి వ్యక్తివి చివరి వ్యక్తివి నువ్వేరా? ఎందుకు కొట్టావురా? లేకపోతే ఏంట్రా నీ తెగింపు? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు తోటంత ధైర్యం? ఎక్కడికి రా అలాగే వెళ్ళిపోతున్నావు? నీకోసం రాయలసీమ 2 పోలీసులు దిగిపోయి 200 మర్డర్లు చేసిన సమరసింహారెడ్డి ఎక్కడరా అని విలేజ్ లో ఇంచించి ఎదుగుతుంటే ఎంత కూలింగ్ గా అలాగే వెళ్ళిపోతున్నావురా? పోలీసులకు నేను దొరకకూడదు,
సీమలోనే లేపాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి నిద్ర? జోకులొద్దు. అర్జెంట్ గా నన్ను ఎక్కడైనా దాచిపెట్టు. అయితే నాతో రా. పద. అమ్మయ్య వెళ్ళిపోయాడు. చూసావా, మనం ఒకరికొకరు తెలియకముందే ఊరి దృష్టిలో మన పెద్దల దృష్టిలో ప్రేమికులమయ్యాం. సినిమాలకి షికారులకి తిరిగాం, ఆఖరికి లేచిపోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఇప్పుడు ఒకరినొకరు కలుసుకున్నాక కూడా మన మనసులో ఉన్నది చెప్పాలంటే 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 ప్రేమేనని
మాటరాని మౌనము నమస్కారం అండి. చక్కెర నారాయణ రావు అలియా సిఎన్ఆర్. పేర్లోనే షుగర్ కనిపిస్తుంది. నార్మయ్య డాక్టర్ నేను. ఐసి అయ్యా నా వయసు 40 ఏళ్ళు. పెళ్ళయింది ఇద్దరు పిల్లలు. నాకు భోంచేయగానే మోషన్ అయిపోతుంది. మోషన్ అయిపోగానే నీరసం వచ్చేసి భోంచేయాలనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఇదేగా పోయిన వారం నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్. అవునండి. దీనికి సమాధానం నారాయణరావు గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎయిడ్స్ వ్యాధి లక్షణాల్లో ఇది కూడా ఒకటి. మీరు యవ్వనంలో తప్పటడుగులు వేయడం వలనో లేదా పరాయి స్త్రీలతో జజ్జనకడి జనారే అనడం వలనో మీకు ఈ వ్యాధి సంక్రమించి ఉంటుంది. దీనికి మందు ఒకటే, నీరసం వచ్చినప్పుడు భోజనం చేయడం, భోజనం చేశాక మోషన్కి వెళ్ళడం. ఇలా జీవితాంతం కంటిన్యూ చేయాల్సిందే. ఓ నెక్స్ట్ స్వాతి వీక్లీ. నమస్కారం. నీ జబ్బుకి ఏం మందు వాడాలో ఇండియన్ పీనల్ కూడా వెతికినా అర్థం కాలేదయ్యా. రేపు స్టార్ డస్ట్, ఫిలిం ఫేర్ లాంటి మెడికల్ మ్యాగజైన్స్ చదివి మందు తయారు చేసి పెడతాను. వచ్చే వారం వచ్చి మళ్ళీ వారమా బతుకుంటే వస్తాలే. నువ్వేంట్రా నా బిజినెస్ సీక్రెట్ లన్నీ బయట పెడతావు? అయ్యా ఇప్పుడు తెలిసిందిరా మా నాయనమ్మ ఎందుకు చచ్చిపోయిందో. నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వడంలే కదరా అది పైకి పోయింది. ఎరా నువ్వు డాక్టర్ మెళ్ళో టై స్టెటోస్కోప్ అర్థమైపోయిందిరా. వచ్చే పేషెంట్ ని కార్డు తీసుకురమ్మంటున్నావు అర్థమైపోయింది. అందులో వాళ్ళు జబ్బులు రాసి స్వాతి మ్యాగజైన్ పంపించి ఆలు పంపించిన సమాధానం చూసి ట్రీట్మెంట్ ఇస్తావా? ఇంకొకసారి టై వేసుకుని ఊర్లో కనిపించావా నీ గుట్టంతా రట్టు చేస్తారు. టై తీరా, టై తీరా. నెల తర్వాత వచ్చే ముహూర్తాలు కాదు పంతులు గారు, ఈ నెలలో అతి తొందరలో వచ్చే ముహూర్తం చూసి చెప్పండి. హాయ్ ఎవరిబడి. అమ్మ బాగున్నావా? తేజ ప్రయాణం అది బాగా జరిగిందా బాబు? ఫస్ట్ క్లాస్ గా జరిగిందమ్మా. ఏనానా బాగున్నావా? ఫస్ట్ క్లాస్ రా. ఏమమ్మమ్మ బాగున్నావా? నువ్వు బాగున్నావరా? హాయ్ మామయ్య. కొంచెం చిక్కిపోయినట్టున్నావు. నీ మీద దిగులేసుకున్నాడు. బావా అది సరే. ఏంటి మావయ్య ఫోన్లు మీద ఫోన్లు చేసి అర్జెంట్ గా బయలుదేరమన్నా, ఏంటి సంగతి? ఆ ఏం లేదురా, శ్రావణ మాసం వెళ్ళే లోపు నీకు పెళ్లి చేసేద్దామని. నాకు పెళ్ళ? నా పెళ్లికి అంత తొందర ఏం వచ్చింది మావయ్య? తొందర నీకు కాదురా, మన ఇంట్లో వాళ్ళకే పెళ్లికి తొందర వచ్చిందిలే. హాయ్ సీతామాలక్ష్మి. ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చావే? ఎగ్జామ్స్ అయిపోగానే వచ్చాను బావా. ఓ మామయ్య పెదమా ఎలా ఉన్నారు? నేను ఒకసారి కలిసి వస్తాను, ఏర్పాటు చేస్తారా? ఏ కృష్ణ ముక్కుందా చెవుందా నోరుందా ఇట్ర పెంట ఏదవా? నువ్వు పాడడం తప్పు, ఇటు తాళం తప్పు, ఇది ఆడడం తప్పు. నా ట్రూపేట్ ఎలా అయిపోయింది? ఏం చెప్తావండి, 3 నెలల నుంచి ఫ్యామిలీకి దూరంగా ఉంటే అన్ని తప్పుతాయి. ఏమండి ఎరా పోస్ట్ లో పడలేదా? డబ్బా తాళం వేసిందండి. తాళం వేసి ఉంటది రా, డబ్బా కన ఉంటది, అందులో పడలేదా? అందులో వేద్దాం అనుకుంటాడు. ఎవడో వచ్చి డబ్బా తాళం తీసి ఉత్తరాలు దుబ్బేస్తున్నాడు అండి. ఆడెవడో కాదు రా, పోస్ట్ మ్యాన్ రా. ఆడు చేతికి ఇచ్చి లేకపోయావా? నువ్వు ఇచ్చుకో. మామూలే నాది ఫుల్ కౌంట్. ఏంటి ఆ పెట్ల మీద కూర్చొని పేకాడడం? సరస్వతి కోపం రాదు? ఆ చెట్టు కింద కూర్చొని ఆడుకోవచ్చు కదా. ఆ పెట్ నీకు సరస్వతి అయితే ఈ పేక మాకు సరస్వతి. ఎంటర్టైన్మెంట్ చేసుకో. కాకినాడ నుంచి వచ్చింది మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి? ఏంటి కాదు, కృష్ణుడిని ఎతకడానికి. ఒరే కిట్టయా, కిట్టయా. ఒరే కిట్టయ్యా. ఏంట్రా అది? ఏమైందిరా? ఏమైందేంట్రా? ఆ సర్వరాయుడు కొడుకులు పొలం గట్టు తగాదాల్లో ఒకరికొకరు నరుక్కుంటున్నారా? నరుక్కురా మరి, అసలు వాళ్ళిద్దరు గొడవ పెట్టింది నేనేరా? ఈ టైంలో నేను ఇక్కడ ఉండకూడదు, అక్కడికి వెళ్ళాలి. నేను అట్లే నరుక్కోవడం ఏంట్రా? నరుక్కోవడం వాడు బాగుందా? ఆ యాసెసిరిటీని సైడ్ చేయడానికి అటు చెప్పా. కిట్టయ్య వెంకటరాయుడు సీతనిచ్చి పెళ్లి చేయడానికి ఆడు మేనల్లుడిని అమెరికా నుంచి దింపాడరా బాబు. అంటే మన కిట్టగాడి కాంపిటీషన్ దిగిపోయాడు అనమాట. ఇప్పుడు ఏంటన్న పరిస్థితి? ఏముంది చాలా సింపుల్, ఆ వచ్చినోడికి నువ్వు ప్రేమించిన అమ్మాయి మీద ఈ రక్త బుట్టిలా చేయాలి. ఆ సంగతి మాకు తెలుసురావా, అదే ఎలా చేయాలో చెప్పు. నెంబర్ వన్, నువ్వు లవ్ చేసిన అమ్మాయి మీద నువ్వే సెడ్రాతలు రాసేసి ఆ ఉత్తరం వచ్చినోడికి అందేలా చేయాలి. అప్పుడు ఆ అమ్మాయికి నా మీద మనసు తిరిగిపోద్ది. అలాగా అప్పుడు ఆ అమెరికా వాడికి ఆల్రెడీ నీగ్రో అమ్మాయితో పెళ్ళి అయిపోయిందని చెప్పి
ఒక ఆకాశరామన్న ఉత్తరం రాసేసి మీ మామగారికి పంపించిడివే. వాళ్ళ మామగారంతా వీజిగే నమ్మాడు. అప్పుడైతే ఖచ్చితంగా జరిగే నెంబర్ వన్ ఐడి ఒకటి చెప్తాను వినండి. అమెరికా నుంచి వచ్చాడు మన వెంకటరాయుడు గారు మేనల్డు. అంటే సీతమ్మ గోని చేసుకోపోయే కుర్రాడు ఈ కుర్రాడేనా? అవునా, పాప చూడడానికి మంచోళ్ళ ఉన్నాడు, ఈ కుర్రాడు కేట్రా ఇంత అన్యాయం చేస్తున్నారు. అన్యాయం ఏట్రా? నీ మామ మరి సీతమ్మ నుంచి పెళ్లి చేయడం గొంతు కొట్టడం కాదేంటి? ఆయనకేంట్రా కన్నొంకరా కాలొంకరా? ఆ మాటకు వస్తే మన సీతమ్మకేంట్రా తక్కువ? పైగా పిల్ల ఆయవరం సుబ్బారెడ్డి గారి కొడుకు కెట్టేలేడు, ఆయనతో అమ్మాయి ఎక్కలేడట. ఊళ్ళో అందరూ ఏమనుకున్నారు తెసా? అన్ని అయిపోయి అనుకుంటున్నారు. మరి ఎస వెంకటరాయుడు గారికి తెలదా? ఎందుకు తెలియదురా? అందుకే గుడ్డు చెప్పుడు కాకుండా ముడి పెట్టేద్దాం అని కుర్రాన్ని చింపింది. పెద్దోళ్ళలో ఏం జరిగినా అది బయటికి రాదు. అదే మన బోటోళ్ళలో అయితే పుట్టింది అనగానే పురుగులు అట్టేసింది అంటారు. లోకం తీరే. అయినా వాళ్ళిద్దరు రోజు కలుసుకునేది ఇక్కడే కదా, ఇవాళ ఇంకా ఇక్కడ రాలేదేంటి? అది ఎంతసేపు ఈజీలేస్తే వచ్చేస్తారు. కృష్ణ, కృష్ణ, సీత, సీత, కృష్ణ, సీత, కృష్ణ, సీత. చెల్లు చెల్లు బాపు బొమ్మ మహాముద్దుగా ఉన్నావమ్మా. నీ కలర్ కో ముద్దు, నీ ఫిగర్ కో ముద్దు, నువ్వంటే ప్రాణం బుల్లి బుచ్చమ్మా. సరే సరే మామా మియా, మహామస్తుగా నచ్చావయ్యా. నీ పొగరు కో ముద్దు, నీ పోజు కో ముద్దు, నువ్వంటే పడి చేస్తానయ్యా. ఓ పిల్ల బీ పిల్లలు ఒకటైనాక యమ రంజుగా పుట్టదా ఎదలో దాకా. చెల్లు చెల్లు బాపు బొమ్మ మహాముద్దుగా ఉన్నావమ్మా. నీ కలర్ కో ముద్దు, నీ ఫిగర్ కో ముద్దు, నువ్వంటే ప్రాణం బుల్లి బుచ్చమ్మా. చెక్కిలి చెక్కితే ఆగలనము, ఉక్కిరి పిక్కిరి చెక్కిలి గింతలు ఓపలనము. చెల్లు చెల్లు ఢిల్లీ బొమ్మ యమ నదురుగా ఉన్నావమ్మా. నీ నవ్వులో సిరులు, నీ నడకలో హొయలు, నడువంపు చూస్తే నిదర రాదము.
లేచిందే చింతామణి నీలేను రావేనా రంగస్వామి కౌకిట్లు కరిగిస్తా సొగసుని కోరినవన్నీ కొట్టుకుపోతా కన్నకామణి సరే సరే మామా మియా మహామస్తుగా నచ్చావయ్యా నీ పొగరుకో ముద్దు నీ పోజుకో ముద్దు నువ్వంటే పడి చస్తానయ్యా పిల్లడు ఒకటైనాక యమ రంసుగా పుట్టదా ఎదలో కాక బావేంటి ఇంకా తిరుగు ప్రయాణం కట్టలేదు ఏంటిది ఏమనుకుంటున్నారు మీ తండ్రి కూతురు నన్ను అమెరికా నుంచి పిలిపించింది ఇలా ఫూల్ చేయడానికేనా మీ ప్రేమాణం చూసి నేను వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నావా మావయ్య మోహన్ నాలుగు మాటలు అడిగి గానీ వెళ్ళను మాయా మాయా ఏ మావయ్య నాకు ముందే చెప్పొచ్చుగా నా కూతురు ఎవరితోనూ తిరుగుతుంది అది పరితెగించి వాడితో లేచిపోయేలోగా దాన్ని పెళ్లి చేసుకుని నా ఇంటి పరువు కాపాడరాని ఎంతైనా మేనలుడే కదా అది ఎంతమందితో తిరిగినా పెళ్లి చేసుకుంటాడనే కానీ ఉద్దేశం ఏంటి బావా ఇదంతా అది నేను అడగాల్సిన ప్రశ్న ఏంటి ఇదంతా బావా అతను నేను ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ నేను వచ్చేసరికి మావయ్య నిన్ను నాకిచ్చి ఎక్కడ పెళ్లి చేస్తాడో నేను భయపడి నిన్న నా ఎదురుగా ఆటలు పాటలు అది బావా పిచ్చిదానా నేను రాగానే మొత్తం విషయం చెప్పుంటే నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని మావయ్యతో చెప్పి ఈ పాటికి రిటర్న్ జర్నీలో ఉండేవాణ్ణి నువ్వు అతని ఫ్రెండ్స్ ఇంత శ్రమపడాల్సిన అవసరం ఉండేదే కాదు అవునరా మన ఇద్దరం బావ మరదళ్ళనా పెరిగాం అన్నా చెల్లెళ్ళ పెరిగాం నేను ఇప్పుడు ఈ పొజిషన్కి రావడానికి కారణం మావయ్య అందుకే ఆయన మాటకు విలువిచ్చి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను అవును ఇప్పుడు నేను తప్పుకున్నా మావయ్య నిన్ను అతనికిచ్చి పెళ్లి చేస్తాడా నాన్నకి వాళ్ళ నాన్నకి అస్సలు పడదు అదే ప్రాబ్లం మరేం చేద్దాం అనుకుంటున్నారు అదే అర్థం కావట్లేదు బావా ఓ అయితే నేను లీవ్ ఎక్స్టెండ్ చేయాలన్నమాట ఒరే కిట్టిగా నువ్వు కంగారు పడకరా మీ ఇద్దరిని ఆ పొజిషన్ లో చూసాక కూడా ఆడు సీతను పెళ్లి చేసుకుంటాడంటావా నిజంగా ఆడు మగాడైతే చచ్చినా చేసుకోడరా లేదురా బాబు ఆడు పుట్టింది ఎక్కడైనా పెరిగింది అమెరికాలో ఆడిది కోతంత ఈశాల హృదయం అయిందనుకో మన కిట్టిగాడు గుండెకి బొక్కడిపోతురా బాబు బాబా ఎంత కష్టపడమనో డాన్సింగ్ లో డైలాగులు చెప్పావా ఇవన్నీ వర్కౌట్ అవుతాయంటావా మీరు ఆగండిరా అసలే ఆడు కంగారులో ఉంటే మీరు ఇంకా కంగారు పెడతారు లేదురా తాత ఆ అమెరికా వాడు మా విషయం ఆ వెంకటరాయుడికి చెప్పేసే ఉంటాడు వాళ్ళు సీతను ఎంత హింసిస్తున్నారో ఏంటో ఈ రోజు రాత్రి సీతను ఎలాగైనా కలవాలి మళ్ళీ అన్నింటికా వద్దురా బాబు మొన్న గెట ప్లేస్ వెళ్ళినందుకే ఎక్కడ తడిసిపోయింది ఇప్పుడు వెళ్ళా అనుకో గంటి కొట్టేస్తుంది ఎంత రిస్క్ అయినా సరే సీతను మాత్రం కలవాల్సింది నువ్వు వెళ్ళు మేరావు రారా మీరందరూ ఇక్కడే ఉండండి నేను వెళ్ళి సీతను కలిసి వస్తాను ఎవరిని వచ్చిన డౌట్ వస్తే వెంటనే విజిలేసండి జాగ్రత్త కిచెన్ లో చికెన్ గికెన్ టెన్షన్ లో బీపీ వచ్చేస్తుంది ఈ గడ్డలు దాక్కుందనరా మీ ఇద్దరు ఆ పని చేయండి నేను ఒకసారి నా రుక్కు తిరిగి కలిసి వస్తాను సీత సీత ఏంటి టైంలో నీ దగ్గర నుంచి ఏ న్యూస్ రాకపోయేసరికి మీ బావ మన విషయం మీ నాన్నకి ఎక్కడ చెప్పేశాడోనని భయపడి వచ్చాను ముందు నేను చాలా టెన్షన్ పడ్డాను బట్ హీ సో కైండ్ మన అర్థం చేసుకున్నాడు థ్యాంక్ గాడ్ చెప్పరా మిగతా వాళ్ళందరూ వెంకటరాయుడు గారి ఇంట్లో ఉన్నారా నువ్వు ఎక్కడరా వాళ్ళు వెంకటరాయుడు గారు
ఏంట్రా ఏం జరిగింది ఆడెవడు ఇడు రాయవరం పాలబూతాడని దొంగల మా ఇంట్లో దూరి రుక్మియని మా అమ్మాయి పేరు చెప్తూ మా ఆవిడ పక్కన పడుకున్నాడు నన్ను ఒక్కడే కొడతాడండి దొడ్లో ఉన్న సుమంత్ గాడు నితిమంతుడా ఇన్నోళ్ళు ఎక్కడో సేపరా వంటగదిలో ఉన్న గణపతి గారు అనే బుద్ధిమంతుడా ఇంకా ఉన్నారు కదా ఎక్కడో సేపరా టాక్టర్లో పడుకున్న సూర్యబాబు దొరబాబు అనే పతితులా ఇదిగో చెప్పమనండి తనకి ఓ కూతురుండి అర్ధరాత్రి పూట తలకమాసిన వాడేవాడో ఆ అమ్మాయి గదిలోకి దూరిపోతే ఏం చేసేవాడో చెప్పమనండి ఆ రోజు అన్నాడుగా తన కొడుకుది ఏమీ తప్పు లేదని నాకంటే గొప్ప సంబంధం తీసుకొస్తానని ఏ అంతకంటే గొప్ప సంబంధం దొరకలేదా ఆ దౌర్భాగ్యుడికి ఎవరు పిల్లనివ్వలేదా నా కూతురు కోసం అర్ధరాత్రులు గోడలు దూకిస్తున్నాడు అగా మా వాడు చేసిన మొదనష్ట పనికి నా పెంపకమే కారణం లేండి అందుకే ఎవరేని దిక్కుమాలిని కోతలు కూసినా తప్పు చేసిన ముద్దాయిలాగా మీ ముందు నిలబడాల్సి వచ్చింది పెద్దవాళ్ళగా మీరు ఏం చెప్పినా మా వాడు చేసిన తప్పుకు నేను తీసుకున్న నిర్ణయం ఒకటే మా ఊరి నుంచి ఎక్కడికైనా దూరంగా పంపించేస్తానా ఎక్కడికయ్యా పంపించేది కష్టపడి ఇంత గొప్ప పని చేశాడని రెస్ట్ తీసుకోమని ఊటీయో కాశ్మీర్ పంపిస్తావా లేక పుణ్యకారం చేశాడని తీర్థయాత్రకు పంపిస్తావా ఇదిగో బాబాయ్ మీ హయాంలో గాని మా హయాంలో గాని ఇంతవరకు ఈ ఊళ్ళోకి పోలీసులు అడుగుపెట్ల ఇప్పుడు మీ అందరిని ఎందుకు పిలిపించానంటే మొట్టమొదటిసారిగా ఈ ఊళ్ళోకి పోలీసులు పిలిపించబోతున్నాను అంతేకాదు ఆ రోజు తన కొడుకుది తప్పైతే గుండు గీయించుకొని మన ఊరు వీధుల్లో తిరుగుతానన్నాడుగా ఆ కార్యక్రమం ఉంటది మీరేమనుకున్నా సరే ఇంతకు ముందు నేను మీకు చెప్పిన విధంగా వీళ్ళందర్నీ నా కూతుర్ని కిడ్నాప్ చేసిన నేరం కింద మూడేళ్లు జైల్లో పెట్టిస్తాను బావా నువ్వు వెళ్ళి పోలీసులు తీసురా అలాగే ఆగు మావయ్య పోలీసుల్ని పిలిపించి అతన్ని శిక్షించాలనుకుంటే అతనితో పాటు నన్ను శిక్షించాలి సీత అతను వచ్చింది నా కోసం నేను రమ్మంటేనే వచ్చాడు ఈ విషయంలో ఎవరు అతను ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు ఎందుకంటే అతను నాకు తాళి కట్టిన భర్త అవును మేం కాలేజీలో చదువుకుంటున్నప్పుడే ప్రేమించుకున్నాం కానీ మీ వర్గాల మధ్య ఉన్న గొడవల వల్ల మాకు పెళ్లి చేయడానికి ఒప్పుకోరని మేమే పెళ్లి చేసుకున్నాం కనీసం కొన్నాళ్ల తర్వాతైనా మీరు మారతారని ఆశతో చదువు పేరు చెప్పి ఇన్నాళ్ళు విడివిడిగా ఉన్నాం కానీ మీరెప్పటికీ మారని అర్థమైపోయింది మీకోసం మా జీవితాలను ఎందుకు నాశనం చేసుకోవాలి అందుకే ఇన్నాళ్ళు దాచిన విషయం ఇప్పుడు బయటపెట్టాల్సి వచ్చింది ఇంకా మీరెన్నుకున్నా ఏమనుకున్నా అతను నా భర్త నేనతని భార్యని ఎంత పని చేశావే నలుగురిలోనూ రఘుపతి రాయుడు కుటుంబం తల దించుకునేలా చేశావు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను ఎలా తుంచాలని నేను చూస్తుంటే వాడి చేత తాడి కట్టించుకొచ్చి వాడే నా మొగుడిని ఊరందరి ముందు చాటి చూపేస్తావా ఈ విషయం అన్నకి తెలిస్తే ఇలా చేసినందుకు నిన్ను నిన్ను ఎలా పెంచినందుకు మమ్మల్ని అందరినీ నిలువన నరికి పారేస్తాడే అందుకే నిన్ను నా చేతులతోనే చంపి నా కూతురికేదో దిక్కుమాలిన రోగం వచ్చి చచ్చింది అని చెప్తానే ఆగు బావా ఇప్పుడు దాన్ని చంపి ఏం ప్రయోజనం అచ్చచ్చినంత మాత్రాన ఆ సుబ్బారాయుడు కోళ్ళ కాకుండా పోతుందా నీ కూతురు కాకుండా పోతుందా అసలు తప్పంత మంది ఏ విషయం ఇంత దూరం వచ్చేదాకా తెలుసుకోలేకపోవటం అవును బావా చిన్నప్పటి నుంచి తల్లి లేని దాన్ని పెంచిన పుణ్యానికి దీన్ని మీ కోడలు చేసి మీరును తీర్చుకుందాం అనుకున్నాను కానీ ఇది పగవాడి కోడలే వచ్చిందే అందుకే దీన్ని తాళి తెంచేసి మీ వాడి చేత మళ్ళీ తాళి కట్టిస్తాను ఏంటి మా ఏదంతా ఇప్పుడు ఆ తాళిని తెంచేసి సీత నాకిచ్చి పెళ్లి చేయగలవు గాని నాతో కాపురం చేయించగలవా నన్ను మొగుడిగా చేసినంత మాత్రాన దీని మనసు నుంచి వాడిని తుడిచేయగలవా అందుకే ఈ గొడవ ఇక్కడితో ఆపండి పెదమా వచ్చినప్పుడు జరగాల్సింది జరుగుతుంది
వెంకటరెడ్డి గారు వార్తా పేపర్లో మీకు శుభవార్తండి. ఆగస్టు 15 సందర్భంగా కొంతమంది ఖైదీలను విడుదల చేస్తున్నారండి. అందులో మీ అన్నగారు రఘుపతి నాయుడు గారు కూడా ఉన్నారు. అవును సార్, మీ అన్నగారు ఒక్కడే కాదు, ఆ సుబ్బారాయుడు వాళ్ళన్న చెంగల్రాయుడు కూడా రిలీజ్ చేస్తున్నారు. వచ్చేస్తున్నాడు అన్నయ్య, వచ్చేస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం రగిలిన పగలు వాళ్ళు జైలుకి వెళ్ళడంతో ఆగిపోయినాయి కదా అనుకుంటే ఇప్పుడు ఏదో చేసే పనితో మళ్ళీ మొదలవుతుంది. ఈ పెళ్లి విషయం అన్నయ్యకి తెలిసిందంటే మళ్ళీ మన రెండు వర్గాల మధ్యన కురుక్షేత్రం జరుగుతుంది. ఇంత జరుగుతుందని తెలిసి కూడా మేము వద్దంటున్నా, మా మాట కాదని పెళ్లి చేసుకున్నా. చేసుకునే ముందు తల్లిని కనీసం నాతోనైనా ఒక్క మాట చెప్పొచ్చు కదరా. అమ్మా రేయ్, నువ్వు ఆ పిల్లని లేపికెళ్తూ అనుమానం వచ్చి ఆ వెంకటరాయుడిని చంపించడానికి కూడా వెనకాలేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు తెలిస్తే ఆ రఘుపతి రాయుడు ఏం చేస్తాడో తెలుసా? ఏంటి వాడు, వాడు తమ్ముడు చేసేది వెళ్తున్నా, వాడింటికే వాడు కూతురు దగ్గరికి వెళ్తున్నా. ఎంత దమ్ముంటే నా ఇంట్లో అడుగు పెడతారా? రేయ్ నరికేయండి రవిని. అయ్యా అల్లుడు గారు. ఎవడికి రా వాడు అల్లుడు. సీత బావా, సీత లోపల ఉంది వెళ్ళు. లేకపోతే ఏమిటి బావా, అవతల తాళి కట్టించుకుంది నీ కూతురు. సీత నువ్వా ఇంత డైరెక్ట్ గా? ఓ తమరు ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు గారు కదా. నేను నీకు తాళి కట్టానా? నిన్న పంచాయతీలోనే నేను పని చేయాల్సింది. ఆడదానికి కదా నలుగురు. నువ్వు చేసిన పనికి మా అమ్మ రాత్రి నుంచి తిండి తిప్ప లేకుండా ఒకటే ఏడుపు. అక్కడికి నేనేదో తప్పు చేసినట్టు మా వాళ్ళందరూ ఒకటే పెడబాబులు. అసలేంటి నీ తెగింపు, ఎందుకలా చెప్పావు? ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఇందులో తన తప్పేమీ లేదు. మొన్న రాత్రి మీరు పట్టుబడినప్పుడు ఖచ్చితంగా మా మావి ఏం చేసి ఉండేవాడో నాకు తెలుసు. దాన్ని ఆపాలంటే ఇదొక్కటే మార్గమని నేనే సీతకి ఈ సలహా ఇచ్చాను. తను ప్రేమించిన వాడు అవమానంతో నలుగుల్లో తలదించుకు నిలబడడం ఇష్టం లేక సీత ఏ ఆడపిల్ల చేయని ధైర్యం చేసి నిన్ను భర్త అని చెప్పింది. అలా చెప్పడం వల్ల తను నీ పరువు కాపాడింది, కానీ తన తండ్రికి దూరమైంది. సీతని తన ప్రాణంగా చూసుకునే మా మావయ్య కనీసం తనతో మాట్లాడడం కూడా లేదు. అందుకే ఇందులో ఏమన్నా తప్పుంటే అది నాది కానీ సీతది కాదు. ఐఎమ్ వెరీ సారీ. సారీ సీత, మా అమ్మను అలా చూసి తట్టుకోలేక ఆవేశంలో నీ మీద చేయి చేసుకున్నాను. అసలు మీ మగాళ్ళంతా ఇంతే, ఎందుకు ఇలా చేశావని మామూలుగా అడిగితే నీ చెప్పనా? చూడు ఇంత గట్టిగా తగిలిందో. సారీ అన్నాను కదా, ఎక్స్ట్రీమ్లీ సారీ. కావాలంటే నువ్వు అనుకోవద్దు. చాలే వదులు. రాగాలన్నీ నాలో విన్నానమ్మాయి, ఇష్టంగా ఎంతో స్పష్టంగా. నీతో గడిపిన కాలాలన్నీ ఎంతో మధురంగున్నాయి, నిజంగా మనసే నచ్చంగా. ఊలికి పాడిన ఎదవుర గాలి చీలిపి దొరకు అది దొరకాలి. కలయా నిజమా వరమా? నీతో గడిపిన కాలాలన్నీ ఎంతో మధురంగున్నాయి, నిజంగా మనసే నచ్చంగా. నీలో పలికిన రాగాలన్నీ నాలో విన్నానమ్మాయి, ఇష్టంగా ఎంతో స్పష్టంగా. Thank you.
నష్టపడి నీతో జట్టు కట్టనా ఏదో మదన పడి నీడే మదన పడి చేసుడు చెప్పను కాగులకు కలలే సహజాలు అవి నిజమైతే సరసాలు పలికిన రాగాలన్నీ నాలో విన్నానమ్మాయి ఇష్టంగా ఎంతో స్పష్టంగా అందుకే మా కుర్రాళ్ళం అందరం కలిసి నీకు థాంక్స్ చెప్దాం అని వచ్చాం. ఓరి నీ అయ్యా సుమంత్, మా చిన్నప్పటి నుంచి సుత్తనం మా కుర్రాళ్ళం అని చంపేస్తున్నారా బాబు? నీ ఏది తగ్గించుకున్నావా, మా ఏది పెంచుతున్నావా అర్థం కావట్లా. ఏది ఏమైనా సీతమ్మ తల్లే, మమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశావు. అసలైన ప్రమాదంలో మీరిప్పుడు పడబోతున్నారు. నువ్వేంటయ్యా పొడుగు మనిషి, అమెరికా నుంచి వచ్చి అంతా అశుభం పలుకుతావు, ఇప్పుడు ఏమైందని? రేపే 15వ తారీఖు మా పెద్ద మామయ్య మీ పెదనాన్న రిలీజ్ అయ్యే రోజు. చూడు కృష్ణ, వాళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు నీకు బాగా తెలుసు. వాళ్ళకి రక్త సంబంధం కన్నా పగలు ప్రతీకారాలే ముఖ్యం. వాళ్ళొచ్చిన తర్వాత ఎలాగైనా మీ విషయం తెలిసిపోతుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, ప్రాణాలు తీస్తారా? అది చూస్తాను. ఎవరు అడ్డుపడ్డా మేము మాత్రం ఎవరిని లెక్క చేయం. ప్లీజ్ కృష్ణ, డోంట్ బి ఎమోషనల్. వాళ్ళిద్దరి మధ్య గొడవలకి ఈ రెండు గ్రామాలు ఇప్పటికే చాలా నష్టపోయాయి. అందులో మీరు పెళ్లి చేసుకున్నారని తెలిసినా, అది దొంగ పెళ్ళని తెలిసినా, ఎన్ని తలలు తెగుతాయో, ఎన్ని కుటుంబాలు అనాథలవుతాయో ఒకసారి ఆలోచించు. దొంగ పెళ్ళ? ఆ రోజు పంచాయతీలో నేను కూడా నమ్మేశారే. అంటే ఈ ఎస్ఎస్ రెడ్డికే జలక్కిచ్చారన్నమాట. చూస్తా. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ గురించి ఊరి జనాలు నష్టపోవడం మంచిది కాదు. అందుకే మీరిక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఈ దొంగ పెళ్లి నిజం చేయండి. అవునరా కెట్టయ్య, వాళ్ళు మూర్ఖులు. మీ పెళ్లికి సచ్చిన ఒప్పుకోరు, తేజ చెప్పిందే కరెక్ట్. ఎరా అవునరా. సరే, వాళ్ళిద్దరూ ఊళ్ళోకి అడుగుపెట్టేలోగా ఎవరికీ తెలియకుండా మీరిద్దరు, మీ ఇంటి నుంచి నువ్వు, మా ఇంటి నుంచి తను, పోలవరం అడ్డరోడ్డు దగ్గర బస్ ఎక్కి సిటీకి వెళ్ళిపోండి. అవునరా. కొన్నాళ్ళ తర్వాత మీరు ఎక్కడ ఉన్నది ఏంటి అని నా కోలఫరం అడ్రస్కి లెటర్ వస్తే సరిపోద్ది. అసలు వాళ్ళు ఊరు నుంచి అడుగు బయట పెడితే కదరా మీకు లెటర్ రాసేది. ఆహా, ఎన్నాళ్ళకి నా కళ నిజం కాబోతుంది. వెంకటరెడ్డి గారు
బంగారు తండ్రా నువ్వు నాకు పుట్టాక ఫస్ట్ టైం ఒక మంచి పని చేశారా అరే మన కిట్టయ్య సీతమ్మ ఊరు దాటే వరకు వీని మనుషులు తిరిగిన చోట కట్టేలరా మనుషులు తిరిగిన చోట మన ఊళ్ళోది ఎక్కడుందిరా ఎక్కడుందంటావేంట్రా ఈడ ఆసుపత్రి లేదేంటి ఎక్కడకమ్మా సీత పరిగెడుతున్నా అది మాయా ఎక్కడికి రేయ్ నా చిట్టి తల్లి పెదనాన్నను చూడాలని ఆత్రంగా ఊరి చివరకు వచ్చి ఉంటుంది కదమ్మా అవును పెదనాన్న నీ గురించి నాకు తెలుసమ్మా రామ వెళ్దాం गंगवर आलपटर तालूक ఇంకొక తన్ను దన్నేనంటే రక్తం కక్కుతస్తావ్ విశ్వాసం లేని కుక్క నా తిండి తింటూ నా పగవాడి వర్గంతో సంబంధం కలుపుకుంటావా సుబ్బారాయుడు ఈ నిమిషం నుంచి వీడి ఊళ్ళో కనపడకూడదు కిటయా 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 ఏంట్రా సీత నీ కోసం వస్తుంటే వాళ్ళ పెదరాని ఎదురు ఎక్కి తీసుకెళ్ళరా ఏంటి బావా నువ్వు చెప్పేది కోర్టు కూడా వాళ్ళే ట్రస్టులని తీర్పు చెప్పాక ఏ మొహం పెట్టుకొని ఆ గుళ్ళో అడుగు పెడదామంటావ్ అది కాదు బావా నువ్వెన్నేనే చెప్పు మనం గుడికి వెళ్ళడం లేదు ఆ సూరపరియని వాళ్ళ పీటల మీద కూర్చొని రాముల వారి కళ్యాణం వాళ్ళ చేతుల మీదగా జరిపిస్తుంటే మనం పక్కన కూర్చొని అడగవాలలా చూస్తుండాలా ఏం అక్కర్లేదు మనం శ్రీరామనవమి మన ఇంట్లోనే చేసుకుందాం వెంకటరాయుడు మనం గుడికి వెళ్తున్నాం అవును రాముల వారి కళ్యాణం మన చేతుల మీదగానే జరుగుతుంది लक्ष्मी नारायणाभ्या नमः उमा महेश्वराभ्या नमः वाणी हिरण्यगर्भाभ्या नमः इन्द्रास्तिकपालकादेवताभ्यो नमो नमः सजीव पुरंदराभ्या नमः अरुन्धतीमधीताभ्या नमः रामाय नमः रामभद्राय नमः रामचंद्राय नमः रघुनाथाय नमः कलंकाय नमः निरुपद्रवाय नमः निर्मोहाय नमः निर्मोहनाकाराय नमः नीलमेघश्यामाय नमः दशरथ्यादिदशरथनन्दनाय नमः श्रीरामाय नमः राजीवनेत्राय नमः सीतापते नमः పూజారి గారు
ఈ విగ్రహాలకు కూడా కళ్యాణం జరిపించండి. అయ్యా, ఎప్పటి నుంచో ఈ ఉత్సవ విగ్రహాలకే కళ్యాణం జరిపించడం ఆనవాయితీ. అలాంటిది జరుగుతున్న కళ్యాణం మధ్యలో ఆపి. ఆగదు. ఈ గుడిలో ఈ రాముడికే కళ్యాణం జరగాలి. ఆలయ నియమాలను అతిక్రమిస్తే దేవుడికి పాలాభిషేకాలు జరగవు, రక్తాభిషేకాలు జరుగుతాయి. రేయ్, కోర్టు మిమ్మల్ని ట్రస్టీలుగా నియమించింది గాని మమ్మల్ని కళ్యాణం జరిపించొద్దని చెప్పలేదు. ఈ గుడికి మీరెంత మాన్యం ఇచ్చారో మేమంతకంటే ఎక్కువ మాన్యమే ఇచ్చాం. ఈ గుడి మీద మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. గుడిలో ఎడం వైపున ఉన్న ఈ భాగం మేమిచ్చిన మాన్యంలోకి వస్తుంది. ఇదే స్థలంలో మేము మరో రామాలయాన్ని కట్టిస్తాం. మా దేవుడి కళ్యాణం మేమే జరిపించుకుంటాం. ఇప్పుడు మేము జరిపించబోయే కళ్యాణమే రేపు కట్టించబోయే గుడికి శంకుస్థాపన. ఏంట్రా అలా చూస్తున్నారు? మన గంగవరం జనాలందరూ ఇటువైపు వచ్చేయండి. మీకేరా చెప్పేది? ఇక్కడేమో మీరు దేవుడి పెళ్లి గురించి గొడవ పడుతున్నారు, అక్కడేమో ఇదే ముహూర్తానికి మీ సీతమ్మకి ఆ కిట్టయ్యకి పెళ్లి జరగబోతుందండి. సీత, కృష్ణ, కృష్ణ చెంగలరాయుడు గారు, ఇంత ముందు వాడిద్దరికి జరిగింది దొంగ పెళ్లి అంట, అసలు పెళ్లి ఇంకాసేపట్లో కొండ మీద గుళ్ళో జరగబోతుందండి. ఏంట్రా ఇది, పెళ్లి దొంగ పెళ్లి అంటూ వ్యవహారం ఇంతవరకు వచ్చేదాకా నాకెందుకు చెప్పలేదు? రేయ్, అవసరమైతే సీత తలైనా నరికేస్తాను గాని అర్థమైన విధవలతో దాని మెడలో తాళి కట్టనివ్వను. వాడు చేతులతో తాళి అందుకునే లోపే వాడి కాళ్ళు చేతులు నరికేయండి. ఇక మీదట ఈ గడ్డ మీద బతకాల్సింది ఈ సూరపనేని వాళ్ళ అలపాటు వాళ్ళ అని ఈ రోజే తేలిపోవాలి. అక్షంతలు, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు. పంతులు గారు, మీరు చెప్పిన వచ్చినట్టుగా. అమ్మా, ఖర్జూరం మర్చిపోయానా? మీ ఇద్దరు గుళ్ళో నుంచి మిస్ అయిపోయిన సంగతి వాళ్ళు తెలియక ముందే మీ ఇద్దరు పెళ్లి చేసి ఇక్కడికి పంపించేయాలి. ఏంట్రా వాళ్ళకి భయపడేది? నువ్వా కృష్ణ, ఏది ఏమైనా మనం అనుకున్న ముహూర్తానికే నువ్వు సీత మెళ్ళలో తాళి కట్టాలి. ఈ లోపు వాళ్ళు గుళ్ళోకి రాకుండా మేం చూసుకుంటాం. పంతులు గారు, మీరు త్వరగా కానివ్వండి. అందరి ప్రాణాలు పోయినా పర్లేదు, ఈ పెళ్లి మాత్రం ఆకూడదు. Ah!
వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మనుషులేనా? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఎందరు చస్తే మీ పగలు తీరుతాయి. పసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మీ కక్షలకు బలి కావాల్సిందేనా? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏం చేసిన అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? అయినా మా పెళ్లి కాదంటే మీరెవరు? ఇదిగో పెద్ద నాన్న అని నేనంటేనే నీకు నా మీద అధికారం ఉంది. నేను కాదంటే ఏం చేస్తావు? అర్థం పర్థం లేని గొడవలతో మీ జీవితాలు ఎలాగో నాశనం చేసుకున్నారు. మా జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు? మేమేం తప్పు చేశాం చెప్పండి. అసలు ఈ గొడవలకు కారణం మా ప్రేమే అయితే అందు కారణం మీరు. మీరు లేనిపోని అనుమానాలతో మా మధ్య ప్రేమ పుట్టించింది మీరు. మీ పెద్దరికని గౌరవించి మీ గురించి ఆలోచించడం చూసారా? అది మేము చేసిన తప్పు. అలాంటిది అప్పుడే మేము మేజర్లో అని చెప్పి ఎదురు తిరిగి పెళ్లి చేసుకుంటే ఏం చేసేవారు? ఎక్కడైనా ప్రేమకు కులం మతం అడ్డొస్తాయి, లేకపోతే ఆస్తులు అడ్డొస్తాయి. కానీ మా ప్రేమకు మీరు, మీ పగలు, మీ పౌరుషాలు అడ్డొచ్చాయి. ఏంటి మీ సూరపనేని వంశం, మీ ఆలపాటి వంశం పెద్ద గొప్ప? నేను చస్తే మీ వంశాలు నిలబడతాయా? మీ పగలు తలారుతాయా? అయితే చంపండి. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల జనం అందరికీ మీరు దేవుళ్ళు, కానీ ఇప్పుడు మీరంటేనే అసహించుకునే స్థితికి దిగజారిపోయారు. కక్షలో కార్పణ్యాలతో మీరు ఎలాగో పెళ్లి పెటాకు లేకుండా సగం జీవితం జైల్లోనే గడిపేశారు. చేతనైతే నలుగురికి సహాయం చేయండి, బతికినంతగా సంతోషంగా బతకండి. అంతేగాని సత్యంత వరకు మాకు పగలు ప్రతీకారాలు ముఖ్యం అనుకుంటే అలాగే చావండి. అంతేగాని మమ్మల్ని ఈ ఊరి జనాలు మాత్రం మీ మధ్యకి రాకండి. ఊరి జనాన్ని దేవుడైన రాముణ్ణి ఇద్దరిగా చేయాలనుకున్న వాళ్ళు మీ ఇద్దరిని ఓటిగా చేస్తారనుకోవడం మన మూర్ఖత్వం. రే మీకు మేమునరా, వాళ్ళకి మీరు అక్కర్లేదేమో కానీ మీరు మాకు కావాలి. అవునరా కిట్టయ్య, మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారు, మీ పెళ్లి మేము జరిపిస్తున్నాం. రే మీరు మాయలో ఉందరుగనరా. రే ఎంత జరిగిన తర్వాత కూడా ఈ పెద్ద మనుషులే మీకు కావాలనుకుంటే మీ కర్మ రండిరా. జార్జ్ బుష్ బిల్లాడను కలిసిపోయినా పర్వాలేదు, మీరు కలిసిపోయారండి సార్. మీ పగలై, మీ పౌరుషాలే, మీ నరుకుళ్ళై. ఏంట్రా నరికేది, అసలు ఇదంతా నీ వల్లే కదరా జరిగింది. రే మన ఊరి కుర్రాళ్ళంతా కలిసి ఈ సమరసింహారెడ్డి గాణ్ణి వాడి పొలిమేర దాకా తరమండి. వెళ్తావా? గోదావరి జిల్లాకి పోతే కృష్ణా జిల్లా వెళ్తాం, అక్కడ పోతే గుంటూరు జిల్లా వెళ్తాం, లేకపోతే పాకిస్తాన్ వెళ్తాను, రాయలసీమ మాత్రం వెళ్తాం.
పక్కింట్లోని కామేశ్వరి ఎంతో ఎదిగిందయ్యో ఫ్లవర్ పెంచిందయ్యో మున్సబు గారి ముద్దుల పాప ఝాన్సీ రాణి బయటే వేసిందయ్యో రాదు తేలిందయ్యో ఇంటర్ తప్పిన ఇంద్రాణి పెళ్లికి సిద్ధం అంటోంది పెడు పిల్లల శ్రీవాణి మళ్ళీ కంటారంటోంది సిగ్గంటూ లేదు సావిత్రాంటి 50 దాటేసిందా సైడ్ యాంగిల్లో ఎంతో బాగుందో కరణం గారి పక్కింట్లోని కామేశ్వరి ఎంతో ఎదిగిందయ్యో లక్ష్మి నాకు గుర్తుందో గట్టిబాబు చాటుకొచ్చి రెచ్చగొట్టిందో పాత కథ పాల పాప ఏమి చేస్తుందో కాఫీ కొట్టు కాముడితోటి సెటిల్ అయిపోయిందో అరెమ్మావో బావో శ్రీదేవి ఆడుంది నూకరత్నం ఏది మన మీనాక్షమ్మ ఏది మన ఊరి బ్యూటీ క్వీన్ నాగరత్నం మాటేంది లేచిన నాగరత్నం పాపం ప్రెసిడెంట్ ఇంట్లో కాపురం పెట్టిందో కరణం గారి పక్కింట్లోని కామేశ్వరి ఎంతో ఎదిగిందయ్యో ఫ్లవర్ పెంచిందయ్యో జ్యోతిలక్ష్మి ఏమి చేస్తోందో పక్క ఊరి ఎమ్మెల్యేకి లైన్ వేస్తోందో ఆసుపత్రి నర్సు పుట్టి ఎట్టాగుందో కాలం వేసి రాజుగారిని పడగొట్టేసిందో అయ్యబాబోయ్ చూడో మోళీలు నేర్చారు మన రామలక్ష్మి ఏది సూపులతోనే ఎర్రెక్కించే ఎంకట లక్ష్మిది కరణం గారి పక్కింట్లోని కామేశ్వరి ఎంతో ఎదిగిందయ్యోర్ పెంచిందయ్యో మున్సబు గారి ముద్దుల పాప ఝాన్సీ రాణి బయటే వేసిందయ్యో రాదు తేలిందయ్యో ఇంటర్ తప్పిన ఇంద్రాణి పెళ్లికి సిద్ధం అంటో పెడు పిల్లల శ్రీవాణి మళ్ళీ కంటారంటోంది సిగ్గంటూ లేదు సావిత్రాంటి 50 దాటేసిందా సైడ్ యాంగిల్లో ఎంతో బాగుందో సిన్ను గాడి పెళ్ళవుతోంది హుషారించు భాయి కష్టాల్లో పడుతున్నాడు హెచ్చరించబోయి
వధువు చూస్తే నంగ నాచి వలెస్తోంది చూడు బాచి పరేషాను కాకోయ్ మేమున్నాము లేవు జుమ్ చక జుమ్ 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 చక జుమ్ చక జుమ్ చక జుమ్ 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 చక చక జుమ్ 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 చక జుమ్ చక జుమ్ చక జుమ్ జుమ్ బ్రహ్మచారి సంసారైతే ఎంత హాయ్ హాయ్ రంభలాంటి పిల్లొస్తుంటే బంకలేందుకోయ్ మరుడేది చూడు సారు అన్న పారు ఎలా వేగుతుందో మా చిట్టి తల్లి చుక్క చక చుమ్ 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 చక చుమ్ చక చుమ్ చక చుమ్ జుమ్ జుమ్ చక చక జుమ్ జుమ్ సిన్ను గాడి పెళ్ళవుతోంది హుషారించు భాయి రంభ లాంటి పిల్లొస్తుంటే బంకలేందుకోయ్ చూసినా నిమిషాలలో కలిగిందిలే నాలో
చేసను ఇద్దరిలో సందడి చేసను ఒకే లయ అందుకనే ఇద్దరము ఒకటే నని జతనయ్యా రమణి రమ్మనని నీ మనసే వినని కనని నీ జతని కోరుకొని సయ్యనని ఒడిలో పడని అనుకోనిదై అనలేనిది ఒక హాయి ఏదేదో నిన్ను చూసిన నిమిషాలలో కలిగిందిలే నాలో కిడినే చేయకనే వచ్చిన ప్రేమకు సలామని మన మనసే ఏలుకొనే హక్కే తనదని అనని అది తెలిసే నిన్ను కలిసా ఓ నిధిలా మెరిసే సొగసా నన్ను కలిసే ఓ గడుసా ముంతరికే ఉరికే వరసా నేనున్నది నీకోసమే సందే అనుకోనిది అనలేనిది ఒక హాయి ఏదేదో నిన్ను చూసిన నిమిషాలలో కలిగిందిలే నాలో నీ చూపుల వేకువలో నీ నవ్వుల వెన్నలలో ఒక వెచ్చదనం ఒక చల్లదనం నీ ప్రేమధనం దొరికే Thank you.
నన్ను దాకి జ్ఞాపకాలవు ఎలమ్మ నూపి చిలిపి చిలిపి ఆశలెన్నో రేపి జో కొట్టు నీ చూపుతో మనసున మల్లెల వాన వయసుకు తొలి నజరాన వణికిన పెదవుల పైన తుంటరి తెల్లాన చేరిందిలే మా ఓ చిన్న మాట ఈ వింత మాయే भामो 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 చెల్లు బాపు బొమ్మ మహముద్దుగా ఉన్నావమ్మా నీ కలరుకో ముద్దు నీ ఫిగరుకో ముద్దు నువ్వంటే ప్రాణం బుల్లి బుచ్చమ్మ సరే సరే మామా మియా మహమస్తుగా నచ్చావయ్యా నీ పొగరుకో ముద్దు నీ పోసుకో ముద్దు నువ్వంటే పడి చస్తానయ్యా ఓ పిల్లది పిల్లలు ఒకటైనాక యమరంసుగా చెల్లు చెల్లు బాపు బొమ్మ మహముద్దుగా ఉన్నావమ్మా నీ కలరుకో ముద్దు నీ ఫిగరుకో ముద్దు నువ్వంటే ప్రాణం బుల్లి బుచ్చమ్మ చెక్కిలి చెక్కితే ఆగలేనము ఉక్కిరి పిక్కిరి చెక్కిలి గింతలు ఓపలేనము చెల్లు చెల్లు ఢిల్లీ బొమ్మ యమ నదురుగా ఉన్నావమ్మా నీ నవ్వులో సిరులు నీ నడకలో హొయలు నడువంపు చూస్తే నిదర రాదము నువ్వంటి పడి చేస్తానయ్యా పిల్ల
పిల్లది పిల్లడు ఒకటైనాక యమ రంసుగా పుట్టదా ఎదలో కాక రాగాలన్నీ నాలో విన్నానమ్మాయి ఇష్టంగా ఎంతో స్పష్టంగా నీతో గడిపిన కాలాలన్నీ ఎంతో మధురంగున్నాయి నిజంగా మనసే నచ్చంగా ఊలికి పాడిన ఎదవుర గాలి చిలిపి దొరకు అది దొరకాలి కలయా నిజమా పలికిన రాగాలన్నీ నాలో విన్నానమ్మాయి ఇష్టంగా ఎంతో స్పష్టంగా ఇష్టంగా ఎంతో స్పష్టంగా నీతో గడిపిన కాలాలన్నీ ఎంతో